amendments, Amendment Bill 2002, LA Land Acquisition, LA Bill Number 21 of 2022, the Andhra Pradesh Andhra Area Tenancy Repeal Bill 2002, LA Bill Number 22 of 2002, the Andhra Pradesh Cooperative Societies Amendment Bill 2002, LA Bill Number 23 of 2002. The House Committee unlawful interception of communications, data theft and illegal transmission causing infringement of citizens' rights during the period 2016-2019 is directed to get a thorough inquiry done by the police and any other competent or relevant department in order to bring out the facts in the incident case under Rule 226(1) of Rules of Procedure and Conduct of Business in the AP Legislative Assembly. Now, short discussion. Agriculture. Okay. Adhyaksha. Poyina Shukravaram Leader of the House, Gaurav Mukhyamantri Garu, Rashtra Arthika Paristhiti Meeda Chala Detail Ga Kulam Kushanga Facts and Figures Tho Paatu PowerPoint Presentation Cheyadam Jarigindi Adhyaksha. Aithe Shanivaram Chusinatlaite Adhyaksha, Mukhyamaina Patrikallo Idi Vachesi Eenadu Adhyaksha Headlines Adhyaksha అంత బాగుంటే ఇన్ని కష్టాలు ఎందుకు అని క్వశ్చన్ మార్క్ పెడుతూ లీడర్ ఆఫ్ ద హౌస్ మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ప్రశ్నిస్తూ పైగా కొన్ని అనుచితమైన వాక్యాలు అధ్యక్ష జనరల్గా ఎవరు కూడా అసెంబ్లీలో జరిగే ప్రొసీడింగ్స్ మీద అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫ్యాక్ట్స్ మీద ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెప్పడం విశేషమని ఒకవైపు అదేవిధంగా ఇంకొక దినపత్రిక అధ్యక్ష జ్యోతి ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ కాకి లెక్కలు అని అధ్యక్ష అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఫ్యాక్ట్స్ పీపీటీ రూపంలో ప్రజెంట్ చేస్తే సభకు సభ ద్వారా రాష్ట్రానికి పైగా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఎందుకు ఇది ప్రజెంట్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కానీ ఇతర ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు బ్యాంకులకు తర్వాత వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి అందరికీ లెటర్లు రాయడం అధ్యక్ష ఆ లెటర్ సారాంశం ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఆర్థిక సహాయం ఇవ్వద్దండి ఆర్థిక సహాయము ఇన్ ద సెన్స్ ఎటువంటి బారోయింగ్స్కు ఏదైనా కానీ మనం మామూలుగా పద్ధతి ప్రకారంగా తీసుకుండే డెట్ అప్పు ఏమైతే రకాలుగా అధ్యక్ష అంటే ఒక ప్లాన్ ప్రకారంగా ప్రజాప్రతినిధుల ద్వారా లేదా కొంతమంది రిటైర్డ్ ఆఫీషియల్స్ ద్వారా లేదా కొంతమంది మరి సమాజంలో గుర్తు పట్టదగిన వ్యక్తుల ద్వారా ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది అధ్యక్ష వాటికి సమాధానం ఇచ్చేదానికోసము ముఖ్యమంత్రి గారు ఫ్యాక్చువల్ పొజిషన్ అండ్ ఫ్యాక్చువల్ పొజిషన్లో ఏ విధంగా అధ్యక్ష ప్రతి ఒక్కటి ఆల్ ద డీటెయిల్స్ ప్రజెంటెడ్ ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ ఎక్కడి నుంచి తీయడం జరిగింది అధ్యక్ష ఐదర్ ఫ్రమ్ బడ్జెట్ డాక్యుమెంట్స్ or from CAG, Comptroller and Auditor General documents, or from correspondence with Union
ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్ ఏదైనా కానీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఆర్బీఐ డాక్యుమెంట్ కానీ ఇంకో డాక్యుమెంట్ కానీ వాటి నుంచి ప్రజెంట్ చేస్తూ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కడి నుంచి ప్రజెంట్ చేయడం జరిగిందని కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. వాటికి హెడ్లైన్స్లో ఏం రాస్తారంటే అధ్యక్ష కాకి లెక్కలు అని. అంటే ఇది ఎవరిని అవమానపరిచినట్లు అధ్యక్ష? ఇది ముఖ్యమంత్రి గారిని అవమానపరిచట్ట, సభనే అవమానపరిచినట్ల, రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానపరిచినట్ల, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఎన్నుకున్న ప్రజలందరినీ అవమానపరిచినట్ల, దీని ద్వారా ఎండ్ రిజల్ట్ పరిణామం ఏంటి అధ్యక్ష? ఉద్దేశం ఏమి? ఉద్దేశం ఏమంటే రాష్ట్రానికి ఎటువంటి సహాయము కూడా అందకూడదు అనేది ఉద్దేశం అధ్యక్ష. అధ్యక్ష కాకి లెక్కలు, అసెంబ్లీలో జగన్ అబద్ధాల సీరియల్. ఏంది అధ్యక్ష ఈ భాష? సభలో అండ్ ముఖ్యమంత్రి గారి పేరు చూడండి అధ్యక్ష, పేరు ఏకవచనంతో అండ్ అబద్ధాల సీరియల్. వీటి సారాంశం ఏది ఏమైనా కూడా అధ్యక్ష ప్రజలకు కూడా తెలియాలి కదా అధ్యక్ష. వీళ్ళ ఈ బట్ ప్రజలకైతే తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఫైనాన్స్ సబ్జెక్ట్ కాబట్టి అధ్యక్ష ఐ విష్ టు మేక్ అ స్టేట్మెంట్ విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. మరొకసారి ఫ్యాక్చువల్ పొజిషన్ ఏమి అనేది అధ్యక్ష. ఒకటి అధ్యక్ష ఏమంటారంటే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందని రేటింగ్ సంస్థ క్రిసిల్ ఆగస్టులో పేర్కొంది. చూడండి అధ్యక్ష, క్రిసిల్ ఆగస్టులో పేర్కొంది. ఆగస్టు తెప్పించడం జరిగింది అధ్యక్ష. క్రిసిల్ ఆగస్టులో, ఆగస్టు 2022 క్రిసిల్ రేటింగ్ తీస్తే ఇండియన్ ఎకానమీ మీద ఏమేమి ఉంది అధ్యక్ష? నంబర్ వన్ మాన్సూన్స్ వర్షాల గురించి అధ్యక్ష. ఆ తర్వాత గ్లోబల్ క్రూడ్ ఆయిల్ అధ్యక్ష, అంటే ప్రపంచవ్యాప్తంగా మన చమురు రేట్లు ఏవైతే ధర ఉందో దాని గురించి అధ్యక్ష. ఆ తర్వాత రివైవల్ ఇన్ కాంట్రాక్ట్ బేసిస్ సర్వీసెస్ ప్రెషర్ ఆర్బీఐ గురించి అధ్యక్ష. ఆ తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ఫిస్కల్ గ్రోత్ గురించి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ఆర్బీఐ గురించి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత మనీ మార్కెట్స్ గురించి, మన ఏదైతే మన కరెన్సీకి సంబంధించిన మార్కెట్స్ ఉందో దాని గురించి అధ్యక్ష. ఆ తర్వాత ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ గురించి ఉంది అధ్యక్ష. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ట్రెజరీ బాండ్స్ గురించి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత మరి ట్రేడ్ డెఫిసిట్ గురించి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత మర్చెండైజ్ గురించి ఉంది అధ్యక్ష. ఆ తర్వాత క్రిసిల్ వాళ్ళ సంస్థ గురించి ఉంది అధ్యక్ష. ఎక్కడే కానీ అధ్యక్ష దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఏ రాష్ట్రం గురించి కూడా ఒక వాక్యం కూడా లేదు అధ్యక్ష. కానీ వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, క్రిసిల్ బాగా క్లియర్గా ఆగస్టులో పేర్కొంది ఏమని, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందని. ఎంత అన్యాయంగా చేస్తున్నారు అధ్యక్ష. పోనీ వీళ్ళు ఏమైనా పొరపాటు పడ్డారేమో మామూలే కదా, వీళ్ళకు తొందర ఎక్కువ కదా అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్లు హెలికాప్టర్ నుంచి దుంకుతారు కదా, అందుకని జూలైది కూడా తెప్పించాను అధ్యక్ష. జూలైది చూసినాం అధ్యక్ష. జూలైది చూస్తే ఏమనుంది అధ్యక్ష, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ బిఫోర్ కోవిడ్-19 ద బెటర్ ప్లేస్ స్టేట్స్ అపియర్ టు బి బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఒరిస్సా ఆర్ రిలేటివ్లీ వర్స్ ఆఫ్. అంటే కోవిడ్ రాకముందు ఏ రాష్ట్రాలు అయితే బాగున్నాయో భారతదేశంలో, కోవిడ్ తర్వాత వాటికి కొద్దిగా ఇబ్బంది జరిగింది అని ఉంది అధ్యక్ష. వాటిలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు అధ్యక్ష, బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలన్నీ కలిపి ఒక చోట చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ తర్వాత అధ్యక్ష 13 పెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సోఫార్ దిస్ ఫిస్కల్ 13 లార్జ్ స్టేట్స్ రికార్డెడ్ హయ్యర్ ఇన్ఫ్లేషన్ దెన్ ద నేషనల్ యావరేజ్ విత్ తెలంగాణ, మహారాష్ట్ర, బెంగాల్ రికార్డింగ్ ద హయ్యెస్ట్. అంటే 13 రాష్ట్రాలు కొంచెము ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, వాటిలో తెలంగాణ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ కొద్దిగా ఎక్కువ ఉంది అని చెప్పి హయ్యెస్ట్ ఉందని చెప్పడం ఉంది, కానీ ఎక్కడే కానీ ఆంధ్రప్రదేశ్ అని లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఫిస్కల్ స్ట్రెస్ యాజ్ మెజర్డ్ బై డెట్ డెఫిసిట్ లెవెల్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ అక్రాస్ స్టేట్స్ డ్యూరింగ్ ద పాస్ట్ ఇయర్స్, బీహార్, కేరళ, పంజాబ్, రాజస్థాన్ ఎస్పెషలీ ఫిజికలీ వర్నబుల్. అంటే బీహార్ కానీ, కేరళ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నాయని ఉంది అధ్యక్ష. ఫైనాన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ వర్సెండ్ విత్ డెట్ జిఎస్టీ క్రాసింగ్ 35. అంటే ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్, బీహారు, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, కొద్దిగా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మాత్రమే ఉంది అధ్యక్ష. ఈ తర్వాత ఎక్కడే కానీ మళ్ళీ బ్యాంకింగ్ గురించి ఉంది,
ఇండస్ట్రీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంది, దాని తర్వాత మన రూపాయి గురించి ఉంది, ట్రేడ్ డెఫిసిట్ గురించి ఉంది. ఎక్కడే కానీ ప్రత్యేకంగా అధ్యక్ష ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేదని కనపడుతుంది అధ్యక్ష. ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష వాళ్ళు రాయడము. ఇది కాక అధ్యక్ష వేల కోట్ల బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని అంటారు అధ్యక్ష. వీటిలోనే అధ్యక్ష దీనికి సంబంధించి ఒకవైపు క్రిసిల్ రేటింగ్ ఉండగా ఇంకొక వైపు అధ్యక్ష అనాలిసిస్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ అనేది జరిగింది అధ్యక్ష. ఎవరు చేసినారు అధ్యక్ష ఇది? ఆర్టికల్ ఇస్ ప్రిపేర్డ్ బై ఆత్రి ముఖర్జీ, సామీర్ రంజన్ బెహ్రా, సోమనాథ్ శర్మ, బిచ్రానంద సేఠ్, రాహుల్ అగర్వాల్, రచిత్ సోలాంకి అండ్ ఆయుషి కందల్వాల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అధ్యక్ష డిఈపిఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ మైకేల్ దేవవ్రత పాత్ర. ఇన్పుట్స్ ప్రొవైడెడ్ బై ద రీజనల్ ఆఫీసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ అండ్ గ్రేట్ఫుల్లీ అక్నాలెడ్జ్. ఇది ఈ వీళ్ళు కలిసి ఈ నిపుణులు కలిసి ఈ ఆర్టికల్ ప్రిపేర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది అనాలిసిస్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్, ఇది భారతదేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాల గురించి చేసిన అనాలిసిస్ అధ్యక్ష. అందులో సారాంశం ఏం చెప్తున్నారు అధ్యక్ష, ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 2022-23లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ ద ఫిస్కల్ అండ్ డెట్ టార్గెట్ సెట్ బై ద 15th ఫైనాన్స్ కమిషన్. 15వ ఆర్థిక సంఘం ఏదైతే మరి టార్గెట్స్ పెట్టినారో ఆ టార్గెట్స్ దాటలేదు ఆంధ్రప్రదేశ్, ఆ టార్గెట్స్ లోబడే ఉంది, కరెక్ట్గా ఉంది అని చెప్పి ఒక అబ్జర్వేషన్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ఆల్సో డస్ నాట్ హ్యావ్ ఎ డిక్లైనింగ్ ట్రెండ్ ఇన్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, హెన్స్ కీపింగ్ ఆంధ్రప్రదేశ్ లెస్ డిపెండెంట్ ఆన్ మార్కెట్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సొంత పన్ను ఆదాయం ఏదైతే ఉందో అది తగ్గడం లేదు కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మార్కెట్ బారోయింగ్స్ మీద ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని. ఇది పాజిటివ్ అధ్యక్ష. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో హ్యాస్ లోయెస్ట్ ఎస్డిఎల్ ఈల్డ్స్ కంపేర్ టు ఆల్ స్టేట్స్ ఇన్ ద అనాలిసిస్, హెన్స్ లోవర్ బారోయింగ్ కాస్ట్. అంటే మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా అప్పు ఏదైతే చేస్తుందో అతి తక్కువ రేటుకు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కాబట్టి అప్పు చేసిన ఖర్చు తక్కువ ఉంటుంది అనేది మరి చెప్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్పెండ్ 70.8% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. అంటే రెవెన్యూ ఖర్చు ఏదైతే ఉంటుందో అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచరు ఆంధ్రప్రదేశ్ 70% డెవలప్మెంట్, మళ్ళా ఏదో ఒక రూపంలో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతుంది అని చెప్పేసి ఒక అబ్జర్వేషన్ అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష అనాలిసిస్ ఆఫ్ డెట్ సస్టైనబిలిటీ ఆఫ్ వల్నరబుల్ స్టేట్స్ యూజింగ్ ఐఎంఎఫ్ ఫిజికల్ రిస్క్ అండ్ అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్ ఫ్రేమ్ యూజింగ్ 2020 షోస్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డెట్ ఇస్ సస్టైనబుల్. అంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే అప్పు చేసిందో ఈ అప్పును తట్టుకుండే కెపాసిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి అనాలిసిస్ ఆఫ్ డెట్ సస్టైనబిలిటీ ఆఫ్ వల్నరబుల్ స్టేట్స్ యూజింగ్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే రిస్క్ అనాలిసిస్ చేసే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా ఫాలో అవుతూ చేసిన రిపోర్ట్ అధ్యక్ష. ఇంత డీటెయిల్డ్గా వస్తుంటే అధ్యక్ష ఏం చెప్తారు అధ్యక్ష వీళ్ళు, క్రిసిల్ రేటింగ్ అంట, ఆర్థిక నిర్వహణ బలహీనంగా ఉందంట అధ్యక్ష. ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష, అంటే ఎవరిని మిస్లీడ్ చేస్తున్నట్లు అధ్యక్ష. ఇది దీని పరిణామం ఏమి? ఇదే చూస్తే అధ్యక్ష నెక్స్ట్ అధ్యక్ష వాళ్ళు ఏమంటారు బిల్లులు, రెండో పాయింట్ అధ్యక్ష వాళ్ళు చెప్పేది వేల కోట్ల బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి. వేల కోట్ల బిల్లు చెప్తాం అధ్యక్ష. 31/3/2019 అధ్యక్ష, అంటే మార్చి 31/2019 తీసుకున్నట్లే 2 నెలలు అధ్యక్ష, 2 నెలలు మన ప్రభుత్వం రాకముందు. వాస్తవానికి ఇంకా 2 నెలలు కూడా తీసుకోవాలి అధ్యక్ష, ఎందుకంటే ఏప్రిల్ మేలో విచ్చలవిడలుగా వాళ్ళు బిల్లులు పెండింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈవెన్ మార్చి ప్రకారం సులభంగా ఉండేదానికి, లెక్కచారం సులభంగా ఉండేదానికి మార్చి 2019 తీసుకున్నా కూడా 40,172 కోట్లు పెండెన్సీ ఉంది అధ్యక్ష. అంటే మన ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేయకముందు 2 నెలల ముందు చూసుకుంటే 40,172 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష. మామూలుగా ఎప్పుడైనా కానీ అధ్యక్ష ఒక ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి 5 నుంచి 10,000 కోట్లు, 5 మామూలుగా 10 మ్యాక్సిమం అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా ఉంటుంది కానీ పెండెన్సీ 40,000 కోట్ల పెండెన్సీ పెడితే ఈరోజు అధ్యక్ష 19/9/2022 అధ్యక్ష, అంటే ఎప్పుడు అధ్యక్ష ఇది? మొన్నటికి చూసినట్లయితే 21,673 కోట్లు పెండెన్సీ ఉంది అధ్యక్ష. అంటే ఇంచుమించు పాత ప్రభుత్వం చేసిన పెండింగ్ బిల్లులో 20,000 కోట్లు మనం దిద్దినామని చెప్పి ఈరోజు అర్థం అధ్యక్ష.
అంటే మన ఖర్చు మనం దిద్దేది కాక పాత ప్రభుత్వంలో 20,000 కోట్ల అప్పును కూడా పెట్టిన అప్పు మనం దిద్దితే వాళ్ళు మాత్రం ఏం చెప్తారు అధ్యక్ష ఏం రాస్తారు అధ్యక్ష ఇది వేల కోట్ల బిల్లులు ఎందుకు పెండింగ్ లో ఉన్నట్లో అని ప్రశ్న అంటే దీనికి ఏం పెనాల్టీ లేదనే కదా అధ్యక్ష ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఇవన్నీ ఏం ప్రశ్నలు అధ్యక్ష ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఊరిక ప్రశ్న ఎందుకు ప్రశ్నలు ఇట్లాంటివి పెనాల్టీ లేదు కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు అధ్యక్ష ఇంకోరు ఏమంటారు అధ్యక్ష కాకలెక్కల అంట ఏంది అధ్యక్ష ఇంత అన్యాయంగా మూడోది అధ్యక్ష వీళ్ళు వచ్చేటప్పటికి శ్రీశైలం ప్రాజెక్ట్ లో కోటి రూపాయల బిల్లు పెండింగ్ ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష అంటే 2,25,000 కోట్ల బడ్జెట్ లో ఒక కోటి కట్టేదానికి ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా అధ్యక్ష 20,000 కోట్లు కట్టినారు కదా అధ్యక్ష వాళ్ళ బిల్లులు పెండింగ్ బిల్స్ 20,000 కోట్లు కట్టినారు కదా అధ్యక్ష ఈ ఒక్క కోటి తోనే ఇబ్బంది వచ్చినా అంటే ఎంత మిస్లీడింగ్ గా మిస్చిబస్ గా ఉద్దేశపూర్వకంగా అంటే ఏదో ఒకటి రేపొద్దున ఒక నెప మోపాల అనే ఉద్దేశంతో అధ్యక్ష వాటర్ రిసోర్సెస్ అధ్యక్ష వాటర్ రిసోర్సెస్ 5,524 కోట్లు 5,524 కోట్లు 2019 లో పెండింగ్ ఉంటే ఈ రోజు 3,900 కోట్లు అంటే మనది కట్టేది కాక వాళ్ళది కూడా 1500 కోట్లు ఇంచుమించుగా వాళ్ళ అప్పు కూడా కట్టాం 1500 కోట్లు వాళ్ళ అప్పు కట్టినప్పుడు 1 కోటి రూపాయలు కట్టేదానికి మనకు ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష 1500 కోట్లు మనది కాదు అధ్యక్ష వాళ్ళ అప్పు వాళ్ళు మిగిలిచిపోయినది 1500 కోట్లు కట్టినప్పుడు 1 కోటి రూపాయలు కట్టేదానికి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష మాట్లాడేది వీళ్ళు తర్వాత అధ్యక్ష దాని తర్వాత ముఖ్యమంత్రి గారిది వాస్తవాలని చెప్పి ఒక సంభాషణ మాదిరి పెట్టారు అధ్యక్ష అంటే ఇంతకు ముందు ఇప్పుడే మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సంభాషణ పెట్టినారు చూడండి అధ్యక్ష ఎవరికి ఆంధ్రజ్యోతుల ఆర్కే గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్యలో అంటే ఎన్టీఆర్ గారి పేరు ఎట్లా తీసేయాలా అనే ప్లాన్ వేసి రామారావు గారిని వాడు అనే అనడం ఆ సంభాషణ ఎట్లయితే ఉందో ఈ సంభాషణ పెట్టినారు అధ్యక్ష ఇక్కడ చూడండి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మొన్న చేసిన ప్రజెంటేషన్లో చెప్పడము 2019 మే నెల నాటికి ఉన్న అప్పు 2,69,462 కోట్లు కానీ అది వీళ్ళేమంటారంటే అధ్యక్ష వాస్తవాలను రాసి అది 2,69,462 కోట్లు కాదు 2,57,509 కోట్లు మాత్రమే అంటే 6,000 కోట్ల తేడా చూపిస్తున్నారు అధ్యక్ష 6,000 కోట్ల తేడా చూపిస్తూ ఇది పెద్ద తప్పు అని అది వాస్తవం ఏమ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమని 2019 మే నెల నాటికి మార్చి అనలేదు అధ్యక్ష మే నెల అన్నాడు ఎందుకు మే నెల అన్నాడు జూన్ లో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు దాన్ని మిస్చిబస్ గా అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా తెలిసి కూడా మార్చి ఫిగర్స్ ఇస్తారు మార్చి ఫిగర్స్ ఇచ్చి 2,57,000 చూపించి ఇది పెద్ద అబద్ధము ఇది పెద్ద తప్పు అని అంటారు ఎంత మిస్టేక్ చూడండి అధ్యక్ష ఇది వాస్తవం చూసినట్లయితే అధ్యక్ష ఇది వాస్తవం చూసినట్లయితే 7,346 కోట్లు అధ్యక్ష 7,346 కోట్లు ఈ తేడా ఎందుకు వస్తుందంటే అధ్యక్ష ఏప్రిల్ మేలో జరిగిన ఖర్చు ఏమంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ అప్పటి కూడా కొన్ని శాంక్షన్స్ ఇస్తూ 7,346 కోట్లు వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఫ్రెష్ గా అప్పు చేస్తారు అధ్యక్ష అంటే కొత్త ప్రభుత్వం వచ్చేదానికి ఆగకుండా వాళ్ళు చేస్తారు చేసే అప్పు కూడా ఎటువంటి అప్పు చేస్తున్నారు అధ్యక్ష 6,000 కోట్లు ఏప్రిల్ 10వ తారీఖు లోపలనే చేస్తారు అధ్యక్ష ఎందుకు చేస్తారు అధ్యక్ష పసుపు కుంకుమ డబ్బులు 2 రోజుల ముందర ఎలక్షన్ లో ఓటర్లకు ఇచ్చేదానికి 6,000 కోట్లు 5,000 కోట్లు ఒకే రోజు చేసినారు అధ్యక్ష సింగిల్ డే ఎప్పుడు చరిత్ర రాష్ట్ర చరిత్రలో బహుశా 5,000 కోట్లు అప్పు చేసిన దాఖలాలే ఉండవు 5,000 కోట్లు సింగిల్ డే చేస్తారు అధ్యక్ష ఎందుకు పసుపు కుంకుమ అని చెప్పి 2 రోజుల ముందర ఓటర్లకు మహిళలకు డబ్బులు ఇవ్వాలా వాళ్ళ ఓటును కొనాలనే దురుద్దేశంతో చేసి ఈరోజు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష తేడా అంటే అబద్ధం అంట ఏది అబద్ధం ఏది నిజం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ గా చెప్పినారు మే 2019 నాటికి అని ఈవెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మే 2019 యాజ్ ఆన్ వీళ్ళు మిస్చిబస్ గా రాస్తారు అధ్యక్ష ఇది రాసేది కాదు అధ్యక్ష నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ఇంచుమించు 4,13,000 కోట్లు ఉంటుందని నిపుణుల మాట అంటే నిపుణులు అంట అధ్యక్ష డెఫినేషన్ ఆఫ్ నిపుణులు ఏం అధ్యక్ష అంటే ముఖ్యమంత్రి గారు బడ్జెట్ డాక్యుమెంట్స్ ఫైనాన్స్ ఫిగర్స్ సిఏజీ రిపోర్ట్స్ ఆడిటెడ్ ఫిగర్స్ ప్రకారము ముఖ్యమంత్రి గారు చెప్తుంటే నిపుణుల ప్రకారం 4,13,000 కోట్లు అని చెప్పి దాని తర్వాత ఏమంటారంటే బడ్జెట్ పుస్తకాల్లో లెక్కలను కూడా కాదని ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెప్పడం విశేషం ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష తప్పుడు లెక్కలు చెప్పడం విశేషం అది కూడా ఇక్కడ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద ఆ తర్వాత చూడండి అధ్యక్ష మళ్ళా ముఖ్యమంత్రి గారు 2019 మే నెలలో
ముఖ్యమంత్రి గారు ఏమన్నారు 59,257 కోట్లు ప్రభుత్వ గ్యారెంటీలతో సహా కలిపి అప్పు ఉంది అది 1,17,730 కోట్లు నాటికి ప్రభుత్వం గ్యారెంటీలతో చేసిన అప్పుల మొత్తం అని చెప్పిస్తే దానికి వాళ్ళు ఏమంటారంటే అధ్యక్ష మరొకసారి 2018-19 డిసెంబర్ నాటికి 35,964 కోట్లు అంటారు అధ్యక్ష అంటే ఒక వైపు ముఖ్యమంత్రి గారు 2019 మే నాటికి 59,257 కోట్లు అని చెప్తుంటే ఇక్కడ వీలేమంటారంటే అధ్యక్ష ఈనాడు వాళ్ళు 2018 డిసెంబర్ నాటికి ఏది 35,964 కోట్లు కాబట్టి 35,964 కోట్లకు 59,257 కోట్లకు తేడా ఉంది కాబట్టి ఇది అబద్ధం అంటారు ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష ఇది అసలు ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే అధ్యక్ష రికార్డ్స్ ప్రకారం అధ్యక్ష వెరీ క్లియర్ గా ఈ రోజుకి ముమ్మాటికి అధ్యక్ష 1,17,232 కోట్లే ఆ నాటికి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పినది చాలా కరెక్ట్ ఫిగర్ ఆ తర్వాత వాళ్ళ ఫిగర్స్ చూసినట్లయితే అధ్యక్ష 52,845 కోట్లు ప్లస్ ఏప్రిల్ మే కలుపుకుంటే 59,257 కోట్లు వెరీ క్లియర్ గా ఇంత కరెక్ట్ గా ఉంటే వాళ్ళు ఇంత అన్యాయంగా అంటే టైం పీరియడ్ ను మార్చి వాళ్ళ రెండు నెలలు తీసేసి మనం ఏమంటున్నాం అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అప్పు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పు అప్పుడు ఏమైతుంది అధ్యక్ష 2019 లో ఏప్రిల్ నెల మే నెల ఎవరికి సంబంధించినది అధ్యక్ష ఏప్రిల్ 2019 మే 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్ష దీన్ని ఇవన్నీ మామూలుగా అధ్యక్ష ఎవరో తెలుసో తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు రాస్తున్నారంటే ఓకే అధ్యక్ష అర్థం కాకుండా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు పడుకునేవన్నీ లేపొచ్చు అధ్యక్ష నిద్ర నటించేవన్నీ లేపొచ్చు నా అధ్యక్ష అంటే ఇది అన్యాయంగా దానికి హెడ్ లైన్స్ మళ్ళా కాకి లెక్కలు ఇన్ని కష్టాలు ఎందుకో అని చెప్పి అంటే 4,13,000 కోట్లు నిపుణులు అంట అధ్యక్ష అంటే నిపుణులు అంటే ఎవరన్నా అధ్యక్ష డెఫినేషన్ ఆఫ్ నిపుణులు ఏమి అధ్యక్ష అంటే వాళ్ళు ఏది ఊహించుకుంటే అది రాసి దాని కింద మళ్ళా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు అని అంటారు అధ్యక్ష ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష ఇది ఈ రోజుకి మళ్ళా అధ్యక్ష ఎస్డిసికి సంబంధించిన అప్పు ఎస్డికి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అప్పు కలుపుకోకుండా అంటాడు అధ్యక్ష 1,17,232 కోట్లు ఏదైతే గవర్నమెంట్ గ్యారంటీస్తో ఉండే అప్పు ఉందో దాంట్లో ఆరో ఎంట్రీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈనాటికి చూసినట్లయితే అంటే ఆ రోజు తీసుకునేది కట్టంగా పెట్టంగా ఈ రోజు కూడా రిఫ్లెక్షన్ 22,504 కోట్లు అంటే ఎస్డిసి కూడా కలుపుకొని మళ్ళీ ఏ విధంగా వీళ్ళు చెప్తున్నారు ఈ తప్పుడు ఫిగర్ అనేది ఈరోజు మనం ఖచ్చితంగా ఇది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆ తర్వాత ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే బహిరంగ మార్కెట్ ద్వారా సుమారు 40,000 కోట్లు తీసుకున్నారు అంటే ఏం బేసిస్ ప్రకారం చెప్తున్నారు అధ్యక్ష ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నారు అసలు అంటే ఊరికే ఊహకు ఏది అందుతే చెప్పడమేనా లేదా ఏదన్నా అంటే నిపుణులు ఉండొచ్చు కావచ్చు అంటే ఒకవైపు ఉండొచ్చు అయ్యుండొచ్చు కావచ్చు నిపుణులు అని అన్ని అంత ఫ్లూయిడ్గా అంత వేగ్గా ఉన్నప్పుడు ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు అబద్ధాలని చెప్పేదానికి ఏమన్నా అసలు అర్థం ఉందా అధ్యక్ష వీళ్ళు మాట్లాడే దాంట్లో ఎంత అన్యాయంగా అధ్యక్ష ఇది కాక నిజం చూసినట్లయితే అధ్యక్ష వీళ్ళ బండారం బయట పెట్టాలంటే అధ్యక్ష నాన్ గ్యారంటీ లోన్స్ గురించి మాట్లాడతారు అధ్యక్ష ఏమంటారంటే ఇంకా నాన్ గ్యారంటీ లోన్స్ కూడా కలుపుకుంటే ఇంకెంత ఉంటుందో అంట అధ్యక్ష ఇంకెంత ఉంటుందో చెప్తా అధ్యక్ష నాన్ గ్యారంటీ అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే ఇంకా ఎంత ఉంటుందో అని చెప్పి వాళ్ళ వాదన ఎవరు చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున వకాలత్ పుచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదన యాక్చువల్గా నాన్ గ్యారంటీ లోన్స్ చెప్తాను అధ్యక్ష 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేటప్పటికి అధ్యక్ష అప్పు వచ్చేసి గ్యారంటీ లేకుండా ప్రభుత్వ అప్పు 22,020 కోట్ల అధ్యక్ష 22,020 కోట్లు వాళ్ళు దిగిపోయేటప్పటికి అధ్యక్ష మే 2019 నాటికి 43,791 కోట్ల అధ్యక్ష 43,065,811 కోట్ల అధ్యక్ష అంటే తెలుగుదేశం పార్టీ 2014 వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు చేసిన అప్పు 65,811 కోట్లలో 22,020 కోట్లు తీసేస్తే 43,790 కోట్లు వాళ్ళు చేసిన అప్పు అధ్యక్ష ఇదే అధ్యక్ష ఇంతవరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాజ్ ఆన్ మార్చ్ 2022 చేస్తే 74,871 కోటి అధ్యక్ష చూసుకుంటే అప్పటికి
అంటే కేవలము 9060 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం చేసిన అపాధ్యక్ష అంటే ఎక్కడ 9060 కోట్లు ఎక్కడ వాళ్ళు చేసిన 43790 కోట్లు అండ్ వాళ్ళు ఈ రోజు కలుపుకుంటే ఇంకెంత అవుతుందని చెప్పి అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఈ ఈ విధమైన తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం అనేది మాత్రము చాలా దురదృష్టకరం అధ్యక్ష అసలు అప్పు గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష వాస్తవానికి అప్పు మనం ఫిగర్ చూసినట్లయితే అధ్యక్ష 2018-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష 2018-19 అప్పటికి ఫిస్కల్ డెఫిసిట్ చూసినట్ల అప్పు మన అవుట్ స్టాండింగ్ డెట్ చూసినట్లయితే అధ్యక్ష 257,510 అది ఒక స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకున్నట్లయితే అధ్యక్ష 2018-19కి 29.47% అధ్యక్ష అదే 2021-22 మొన్న సంవత్సరానికి అధ్యక్ష రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కు కొంచెం ఎక్కువనో తక్కువనో కావచ్చు అధ్యక్ష ఇంకా కొద్దిగా ఎందుకంటే ఫైనల్ అకౌంట్స్ ఫైనలైజ్ అయ్యేటప్పటికి 382,165 కోట్ల అధ్యక్ష అంటే 31.8 అంటే అర్థమేం అధ్యక్ష స్థూల ఉత్పత్తి మీద మన అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 2018-19లో 29.47 అంటే 29.5 వేసుకోండి అధ్యక్ష ఇప్పుడు చూసినట్లయితే 32.5 అంటే 3% అధ్యక్ష పెరిగినట్లు ఏది కోవిడ్ కలుపుకొని పోని మనమే ఒకవేళ పెరిగినా మనం అనుకుంటే ఇతర రాష్ట్రాలు కూడా చూద్దాం అధ్యక్ష కర్ణాటక అప్పట్లో 19.3% ఉంటే ఇప్పుడు 22.1% వాళ్ళు ఎంత పెరిగినట్లు అధ్యక్ష అదే విధంగా మళ్ళీ కేరళ చూసుకున్నట్లయితే అప్పట్లో 2018-19 30.6% అయితే ఇప్పుడు 36.9% అంటే ఇంచుమించు 37% అంటే వాళ్ళు ఎంత పెరిగినట్లు అధ్యక్ష పంజాబ్ చూస్తే అధ్యక్ష 41.3% 2018-19 ఈ రోజు 2021-22 చూస్తే 47.5% వాళ్ళు ఎంత పెరిగినట్లు అధ్యక్ష తమిళనాడు చూసినట్లయితే అధ్యక్ష అప్పట్లో 2018-19 22.6% అయితే ఇప్పుడు 21-22 వచ్చేటప్పటికి 25.8% వాళ్ళు ఎంత పెరిగినట్లు అధ్యక్ష తెలంగాణ చూసినట్లయితే అధ్యక్ష 2018-19 22.9% అయితే ఇప్పుడు 24.6% వాళ్ళు ఎంత పెరిగి అంటే ప్రతి ఒక్కరు 3-5% వరకు పెరగడం గమనిస్తున్నాం మనము కేవలం 3 పెరిగామంటే వేరే ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా ఒకటి మన పెరుగుదల అప్పు స్థూల ఉత్పత్తి మీద ఒక నిష్పత్తి తీసుకున్నట్లయితే మన పెరుగుదల ఉంది మన పెరుగుదల కోవిడ్ వలన ఉంది అయితే ఇతర రాష్ట్రాలతో మన సైజ్ రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే మనం ఇంకా చాలా తక్కువలో ఉన్నామని చెప్పి వెరీ క్లియర్గా కనపడుతుంటే వీళ్ళు మాత్రం చెప్తారు అధ్యక్ష అప్పు ఎక్కువ చేస్తున్నాం అప్పు ఎక్కువ చేస్తున్నామని ఎవరు అప్పు ఎక్కువ చేసినారనేది మన ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పినారు అధ్యక్ష అప్పు ఏ రేట్లో చేసినాము ఆ పీరియడ్ 2014-19 వరకు లెక్కేసినట్లయితే మనకంటే కూడా వాళ్ళు సంవత్సరం ఏడాది చూసినట్లయితే వాళ్ళు చేసిన అప్పు ఎక్కువ కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే 2014-19 వాళ్ళు చేసిన అప్పు ఎక్కువ ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళు చేసిన అప్పు ఎక్కువ కానీ ఈరోజు మనల్ని అప్పు 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 అని చెబుతూ అప్పు పుట్టడం లేదని చెబుతూ క్రిసిలని తప్పుడు వార్త చెబుతూ కేవలం ఎందుకంటే రాష్ట్రానికి ఎక్కడే కానీ ఆర్థిక సహాయం ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన అదేవిధంగా అధ్యక్ష డెట్ టు జిఎస్టిపి రేషియో చూసుకున్నట్లయితే 14-15 నుంచి అధ్యక్ష అప్పట్లో 2014-15లో 28.33% ఉన్నింది అధ్యక్ష 2014-15లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము స్థూల ఉత్పత్తి మీద ఒక అప్పు ఒక నిష్పత్తిగా తీసుకుంటే 28.33% ఉన్నింది అధ్యక్ష 2021-22కి వచ్చేటప్పటికి అధ్యక్ష రివైజ్డ్ ఎస్టిమేట్స్ కొద్దిగా తేడా ఉండొచ్చు అధ్యక్ష 4.18% ఇంక్రీజ్ ఉంది అధ్యక్ష అంటే 2014-15కు ఇప్పటికి చూసుకున్నట్లయితే ఇప్పుడు 4.18% ఎక్కువ ఉంది అధ్యక్ష కేరళ ఎంత ఉంది అధ్యక్ష 2014-15కు ఇప్పటికి చూసినట్లయితే 36.9 అంటే 9.2% ఉంది అధ్యక్ష అదేవిధంగా తమిళనాడు చూసుకున్నట్లయితే అధ్యక్ష 7.96% అదేవిధంగా కర్ణాటక చూసుకున్నట్లయితే అధ్యక్ష 4.21% పంజాబ్ చూసుకున్నట్లయితే అధ్యక్ష 15.91% తెలంగాణ చూసుకున్నట్లయితే 8.9% అంటే 2014-15లో ఏదైతే స్థూల ఉత్పత్తి మీద అప్పు అనే నిష్పత్తి తీసుకుంటే ఫిగరు
అప్పటికి 2021-22 చూసుకున్నట్లయితే అధ్యక్ష మనము 4.18% పెరిగితే కేరళ 9.29 పెరిగింది, తమిళనాడు 7.96 పెరిగింది, కర్ణాటక 4.21 పెరిగింది, పంజాబ్ 15.91 పెరిగింది అండ్ తెలంగాణ 8.9 పెరిగింది. అంటే ఎవరు పెంచినట్లు అధ్యక్ష, అందరికంటే ఈ రాష్ట్రాల్లో అతి తక్కువ పెరుగుదల అప్పు మనది అని చెప్పి క్లియర్ కనపడుతుంటే వాళ్ళు మాత్రం అప్పు ఎక్కువ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష స్థూల ఉత్పత్తి మీది ఇంత పెరిగింది అంత పెరిగింది పెరగలేదంటే ఏ విధంగా చూసుకున్నా అధ్యక్ష 2020-21 ఇది కోవిడ్ సంవత్సరం అధ్యక్ష. కోవిడ్ సంవత్సరంలో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే 2021 ఇంచుమించు ఇది టీఆర్ఈకి వచ్చింటుంది అధ్యక్ష. ఇది థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్ కు దాదాపు వచ్చిన స్టేజ్ లో అంటే ఇంచుమించు కరెక్ట్ ఫిగర్స్ కు వచ్చేసింటది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ 5% పెరుగుదల ఉంటే గుజరాత్ -1.61% ఉంటే కేరళ -3.01% ఉంటే మహారాష్ట్ర -0.84% ఉంటే తమిళనాడు మాత్రం 5.85 ప్లస్ లో ఉంది, మనతో పాటు తెలంగాణ 2.25 మైనస్ లో ఉంది. అర్థం ఏమ అధ్యక్ష, అంటే ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు చూడండి అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ఫిస్కల్ డెఫిసిట్ అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్ చూసినట్లయితే 2018-19 ఫిగర్స్ అధ్యక్ష, ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ చూస్తే 4.06% అధ్యక్ష. ఏది ఫిస్కల్ డెఫిసిట్ ఒక స్థూల ఉత్పత్తి మీద ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే 4.06% 2018-19 అంటే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సంవత్సరం 4.06% ఉంటే ఇప్పుడు 2.1% మనం తగ్గించినాం అధ్యక్ష. ఇది భారతదేశంలోనే చాలా చెప్పుకోదగిన ఒక పెద్ద అచీవ్మెంట్ అధ్యక్ష, సాధన. అంటే 4.06% 18-19లో ఉన్న అప్పు శాతము ఈరోజు 2.1కి తగ్గడం జరిగింది అధ్యక్ష. కర్ణాటక ఎంత అధ్యక్ష మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ 2018-19 35,466 కోట్ల నుంచి 25,195 కోట్లు 25,195 కోట్లు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అకౌంట్స్ ఫైనలైజ్ అయితే అధ్యక్ష. కర్ణాటక చూడండి అధ్యక్ష 2018-19లో 38,442 కోట్లు అప్పట్లో ఉంటే ఫిస్కల్ డెఫిసిట్, 2021-22 వచ్చేటప్పటికి 48,890 కోట్ల అధ్యక్ష. అంటే ఇంచుమించు 10,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా మహారాష్ట్ర అధ్యక్ష 23,015 కోట్లు ఉంటే 89,082 కోట్లు అంటే ఇంచుమించు 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. తమిళనాడు అధ్యక్ష 47,336 కోట్లు ఉంటే 50,000 కోట్లు అంటే 3,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. తెలంగాణ 26,949 27,000 కోట్లు ఉంటే 44,700 కోట్లు అంటే 18,000 కోట్లు పెరిగింది అధ్యక్ష. అంటే తెలంగాణ పెరిగింది, తమిళనాడు పెరిగింది, మహారాష్ట్ర పెరిగింది, కర్ణాటక పెరిగింది, అందరికంటే తగ్గినది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే తెలుస్తుంటే వాళ్ళు మాత్రం అన్యాయంగా ఈరోజు ఇన్ని రకాల మరి నెపం చేస్తున్నారంటే చాలా దురదృష్టకరం అని చెప్పి ఈరోజు చెప్పొచ్చు అధ్యక్ష. ఆ తర్వాత ఇంకొకటి కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష, వివిధ మీడియా సంస్థలు వివిధ సందర్భాల్లో వాళ్ళు ఏమంటారంటే ఫిబ్రవరిలో ఏదైతే సంవత్సరము మీకు అప్పు ఉందో మార్చుకు ఏ విధంగా తగ్గుతుంది ఫిస్కల్ డెఫిసిట్ అనేది వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. కరెక్టే కదా అధ్యక్ష, తగ్గదని కదా వాళ్ళ. మళ్ళా 2018-19 ఎవరు అధ్యక్ష పాలన, ఎవరు తెలుగుదేశం పార్టీనా వైఎస్ఆర్సీపీ నా అధ్యక్ష పాలన. 2018-19 ఫిబ్రవరిలో 47,650 కోట్లు మరి ఫిస్కల్ డెఫిసిట్ ఉంటే మార్చుకు వచ్చేటప్పుడు 33,700 అంటే 14,000 కోట్లు వాళ్ళకెట్లా తగ్గింది అధ్యక్ష. ఫిబ్రవరి నుంచి వాళ్ళ వాదన ఏమి, ఫిబ్రవరిలో ఉన్న అప్పు మార్చుకు మీకు ఎట్లా తగ్గుతుంది అని. అంటే మళ్ళీ మీకెట్లా తగ్గింది, మీకు ఏ విధంగా తగ్గిందో అందరికి కూడా అదే విధంగా తగ్గుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఏ విధంగా చూసుకున్నా అధ్యక్ష, ఏ విధంగా చూసినా ఏ ఫిగర్స్ చూసినా కూడా అన్యాయంగా వాళ్ళు మాట్లాడడం తప్ప వేరేం కనపడకుండా పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి కేంద్ర ప్రభుత్వము మీకు ఏదైతే అప్పు చేసేదానికి అనుమతి ఉంటుందో ఆ అనుమతి అప్పు చేసే అనుమతి మీకు ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళ ఆరోపణ అధ్యక్ష. ఆ ఆరోపణ వాస్తవాలు చూసినట్లయితే అధ్యక్ష 2016-17 అధ్యక్ష అనుమతిని మించి 4,803 కోట్లు చేయడం
ఎవరు అధ్యక్ష 2016-17 లో ఎవరు అధ్యక్ష పాలన పాలకులు ఎవరు అధ్యక్ష 4803 అనుమతిని మించి వాళ్ళు చేశారు అధ్యక్ష అదే విధంగా 17-18 లో 1040 కోట్లు అనుమతిని మించి చేశారు అధ్యక్ష అదే విధంగా 18-19 లో 10574 కోట్లు అనుమతిని మించి చేశారు అధ్యక్ష ఆ విధంగా చూసుకుంటూ పోతే 16418 కోట్లు వాళ్ళు అనుమతిని మించి చేసి దానికి వేరే డిస్కామ్ లాసెస్ అంత కలిపితే దాదాపు 17531 కోటి ఇంచుమించు వాళ్ళ వల్ల వాళ్ళు చేసిన మరి తప్పుడు పాలన వలన వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉందో ఈ రోజు దాన్ని కరెక్షన్ చేసుకుంటే దానికి పోతే మీరు పొద్దు నుంచి ఢిల్లీకి తిరుగుతారని చెప్పి వాళ్ళు చేసి ఒక ఆరోపణ అధ్యక్ష ఎంత అన్యాయమైన ఆరోపణ ఒకసారి చూడండి అధ్యక్ష ఆ విధంగా అధ్యక్ష చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విషయంలో అధ్యక్ష ఈ విషయం ఆ విషయం అని చెప్పకుండా ప్రతి దాంట్లో కూడా అసలు జీడీపీ అధ్యక్ష స్థూల ఉత్పత్తి మీకు ఏ విధంగా వచ్చింది ఇంత అని అడుగుతారు అధ్యక్ష ఇది చూడండి అధ్యక్ష Directorate of Economics and Statistics of respective state governments తీసుకున్నారు అధ్యక్ష తీసుకున్న తర్వాత constant prices ఏదైతే స్థిరమైన మరి అంకెలు ఉంటాయో 2011-12 ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 11.43 ఇది ఎవరి నుంచి వచ్చినది అధ్యక్ష ఈ డాక్యుమెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వస్తే వీళ్ళు దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏమంటారు అధ్యక్ష మరి మీకు ఏ విధంగా వచ్చింది అంటే నాకు అర్థమైనది ఏమంటే అధ్యక్ష మనం పెరిగేదే వాళ్ళకి అసలు ఇష్టం లేదు పెరిగేది ఓర్చుకోలేకుండా ఉన్నారు పెరుగుదాం స్థిరంగా నిలబడడం అనేది వాళ్ళకి జీర్ణం కావడం లేదు అధ్యక్ష వాళ్ళు చేసినారు అధ్యక్ష వాళ్ళు చేసినది కూడా చూస్తాం అధ్యక్ష కాన్స్టెంట్ ప్రైసెస్ తీసుకున్నాం అధ్యక్ష వాళ్ళు ఏం చేసినారు అధ్యక్ష 2016-17 ఫస్ట్ ఏవైతే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఉంటాయో అధ్యక్ష 547021 కోటి చూస్తే అది ఫైనల్కి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది అధ్యక్ష అది 540212 అంటే 6809 కోట్లు ఫైనల్కి వచ్చేటప్పటికి తగ్గింది అధ్యక్ష అంటే వాళ్ళు వేసిన అడ్వాన్స్ ఎస్టిమేట్లకు వాళ్ళు ముందర ఏదైతే చూపించినారు అంకెలు వాస్తవాలకు 6809 కోట్లు తగ్గింది అధ్యక్ష 17-18 సంవత్సరంలో అదేవిధంగా చూస్తే అధ్యక్ష 12651 కోటి తగ్గింది అధ్యక్ష అదేవిధంగా 2018-19 అధ్యక్ష చూసినట్లయితే 53718 కోట్లు వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళు చెప్పిన అంకెలకు తీర చివరకు ఫైనల్ అంకెలకు తగ్గిందంటే వాళ్ళు 53718 కోట్లు ఎక్స్ట్రా అంకెలు ముందర చెప్పినారని చెప్పి మనకి ఇక్కడ నిర్ధారణ అవుతుంది అధ్యక్ష వాళ్ళు ఏదైతే ఫిగర్స్ తీసుకున్నారు అధ్యక్ష అన్నీ కూడా 7357 కోట్లు వాళ్ళు మే నెలలో మరి తీసుకోవడము వాళ్ళు అప్పు చేయడం ఇవన్నీ కూడా మన సిఏజి రిపోర్ట్స్ ప్రకారం అధ్యక్ష వాళ్ళు పైగా కొన్ని కొన్ని ఎప్పుడు తరచూ ఆరోపణలు చేస్తూ ఉంటారు అధ్యక్ష వాళ్ళు ఏమంటారు అధ్యక్ష మీరు వివిధ బాండ్ల ద్వారా చేసినారని చెప్పి వివిధ బాండ్ల ద్వారా తీసుకున్నామని చెప్పేసి బాండ్ల ద్వారా మనం అధ్యక్ష మనమేమో ఒకవేళ పద్ధతి ప్రకారంగా సిస్టమాటిక్గా ఏదైతే మనకున్న నిబంధనలు ఉన్నాయో నిబంధనల లోబడి అప్పు చేస్తేనేమో మీరు ఎక్కువ అప్పు చేసినారంటారు వాళ్ళు మసాలా బాండ్స్ అని చెప్పి అమరావతి కోసం మసాలా బాండ్స్ అని చెప్పి 2000 కోట్లు ఇతర ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ ద్వారా కూడా తీసుకునేదానికి అనుమతి తీసుకుంటే దాన్ని మాత్రం ఒక పండగ మాదిరి చేస్తున్నారు అధ్యక్ష గుర్తుంది అధ్యక్ష మీకు 2000 కోట్లు అమరావతి కోసం చేసిన అప్పు ఒక బాబుగారు కాబట్టి వాళ్ళు చెప్పడం కూడా అధ్యక్ష బాబుగారు కాబట్టి చేస్తారండి ఆహా అప్పు కూడా బాబుగారే చేయగలుగుతారు కట్టడం కూడా బాబుగారే కట్టేయగలుగుతారు అన్నీ బాబుగారే చేయగలుగుతారు వేరెవరు ఏం చేయలేరు అప్పు చేయడం కూడా ఒక ఘనత వాళ్ళ ప్రకారం మనం అప్పు చేస్తే మాత్రం అదొక తప్పు వాళ్ళు చూడండి అధ్యక్ష 4000 కోట్లు వాళ్ళు పవర్ సెక్టర్ ఏదైతే మన మన ఎలక్ట్రిసిటీ సెక్టర్ మీద అధ్యక్ష ఏప్రిల్ 2019లో వాళ్ళు ఎప్పుడైతే పసుపు కుంకుమ కోసము లాస్ట్ మినిట్లో అప్పు చేయాలని చెప్పి మరి ఇబ్బంది పడినారో ఆ రోజు 4000 కోట్లు వాళ్ళు బాండ్స్ రైజ్ చేయాలని చెప్పి ఫెయిల్ అయినప్పుడు మరి జెన్కోకు సంబంధించిన ఏపీ జెన్కోకు సంబంధించిన ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఫండ్ డబ్బులు వాడిన మాట వాస్తవమా కాదా అధ్యక్ష ఈరోజు వారు లేరు కానీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష
వాళ్ళు ఏప్రిల్ 2019లో ఆ లాస్ట్ మినిట్ ఎలక్షన్ ముందర గబా గబా హడావిడిగా డబ్బులు తీసుకొని పసుపు కుంకుమ ఇవ్వాలని చెప్పి ఇబ్బంది పడ్డారో అప్పటిలో 4000 కోట్లు వాళ్ళు బాండ్స్ రేజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తే అది ఫెయిల్ అయితే ఏపీ జన్కోకు సంబంధించిన ఉద్యోగస్తుల మరి డబ్బులు వాడిన మాట వాస్తవమా కాదా అని అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష డిఎల్ అధ్యక్ష వాళ్ళు ఎంప్లాయీస్ అంగన్వాడీస్ కు వర్కర్స్ కు ప్రతి ఒక్కరికి అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష వాళ్ళు ప్రతి ఒక్కటి చివర లాస్ట్ మినిట్ లో నెల రెండు నెలలు మూడు నెలల ముందర జీతాలు పెంచుతాం భత్యాలు పెంచుతాం అంటే తీరా పెంచినది ఎప్పుడు అధ్యక్ష పెంచినది ఎప్పుడు పెంచినది వచ్చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెలలో మరి పెంచిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈరోజు అడుగుతున్నాం అధ్యక్ష అసలు పెంచడం కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి ఎన్ని రకాలుగా పెంచడం జరిగింది అనేది కూడా అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం కేవలం వాగ్దానము హామీ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్స్ కు మినీ అంగన్వాడీ సెంటర్లకు అంగన్వాడీ హెల్పర్లకు పెంచినది అధ్యక్ష అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ కు 2000 నుంచి 10000 రూపాయలు అదేవిధంగా శానిటరీ వర్కర్స్ సూపర్వైజర్స్ 8000 నుంచి శానిటరీ వర్కర్స్ కి అయితే అధ్యక్ష 8000 నుంచి 18000కు పెంచడం జరిగింది అధ్యక్ష సూపర్వైజర్లకు 12000 నుంచి 18000కు పెంచడం జరిగింది అధ్యక్ష ఆశా వర్కర్స్ కు 4000 నుంచి 8500 ఉండేది 10000కు పెంచడం జరిగింది అధ్యక్ష ఎంఎన్ఓలు మరి 6700 నుంచి 17746 అధ్యక్ష ఏఎన్ఎంలు దోబీలు బార్బర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు డైలీ కుక్ హెల్పర్లు ప్రతి ఒక్కరికి అధ్యక్ష ఎవరికి పెంచండి అధ్యక్ష ఇవరికి పెంచేదే కాకుండా వీళ్ళందరికీ కూడా మళ్ళీ తర్వాత ఎవరైతే పెంచినారో తర్వాత ఎప్పుడైతే పిఆర్సి అప్లై చేసినామో పిఆర్సి అప్పుడు కూడా మళ్ళీ వీళ్ళకు మరి ఈక్వలెంట్ గా చాలా మందికి వీటిలో పెంచడం కూడా జరిగింది అధ్యక్ష ఈరోజు వాళ్ళు మళ్ళీ మన కంప్లైంట్ చెప్పి అంటే అనౌన్స్మెంట్ చేసినారు ఒక రూపాయి పెంచలేదు వాళ్ళేమో అప్పులు చేసినారు ఆ అప్పు మన తల మీద పెట్టినారు వాళ్ళు వెళ్ళిపోయినారు ఈరోజు వాళ్ళు మన మీద ఆరోపణలు చేసే పరిస్థితులు ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్ష 5000 కోట్ల అప్పు అధ్యక్ష 5000 కోట్ల అప్పు లాస్ట్ మినిట్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద అప్పు చేసి అది పసుపు కుంకుమకు డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఈరోజు మాట్లాడతారు కరెక్ట్ ఏది రైట్ ఏది రాంగ్ ఏని అధ్యక్ష అదేవిధంగా ఈరోజు హాఫ్ బడ్జెట్ బారోయింగ్ అని తరచూ మాట్లాడుతుంటారు అధ్యక్ష 3000 కోట్లు ఏపీ డబ్ల్యూఆర్డీసీ మీద చేసిన మాట వాస్తవమా కాదా అధ్యక్ష వాళ్ళు 2000 కోట్లు ఏపీ ఆర్డీసీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద చేసిన మాట వాస్తవమా అధ్యక్ష 2000 కోట్లు రైతు సాధికార సంస్థ పేరు మీద చేసినది వాస్తవం కాదా అధ్యక్ష 985 కోట్లు మరి డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ మీద చేసినది వాస్తవమా కాదా అధ్యక్ష వీటిలో ఎన్ని అప్పులు వాస్తవానికి చేసిన కార్పొరేషన్కి ఇచ్చినారు ఎన్ని అప్పులు వేరే దానికి వాడుకున్నారు వాళ్ళే వచ్చి చెప్పాలి అధ్యక్ష నిపుణులు కదా అధ్యక్ష వాళ్ళు నిపుణులు కదా కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పాలి అధ్యక్ష దీనికి సమాధానం చెప్పకపోక ఈ తప్పుడు వార్తలు కాకి లెక్కలు అని చెప్పి ఎట్లంటే అట్లా మాట్లాడుకుంటూ ఈరోజు రాపించుకుంటున్నారు అధ్యక్ష పేపర్లలో ఏపీఎస్డిసి అధ్యక్ష మనమన్న కనీసము స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్ అప్పు చేసినాం అధ్యక్ష ఎందుకోసం అప్పు చేసినాం అధ్యక్ష చట్టం ద్వారా ఈ అప్పు చేయడం జరుగుతుంది ఈ అప్పును దిద్దేది ఎవరు ఈ అప్పును ఏ విధంగా దిద్దుతున్నారంటే ఇంతకు ముందు మన ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండే ఆదాయం ఏదైతే ఉందో ఏదైతే లిక్కర్ మీద సిండికేట్ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుందో ఆ డబ్బులు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులను ప్రభుత్వానికి వచ్చేటట్లు చేసి ఆ ఎక్స్ట్రా డబ్బులు ఏవైతే వస్తున్నాయో ఆ డబ్బులను ఈ అప్పు కట్టేదానికి పెట్టిన తర్వాత మూడే మూడు స్కీమ్లకు అధ్యక్ష ఏది వైఎస్ఆర్ రైతు భరోసా మరి ఆసరా అండ్ చేయూత మూడే మూడు స్కీమ్లకు వేరే ఎక్కడికి ఒక రూపాయి పక్కకు పోకుండా ఈ మూడు స్కీమ్లకు మాత్రమే కేటాయించి అది కూడా ఎక్కడి నుంచి అధ్యక్ష కేటాయించినది లేని డబ్బులు ఇంతకుముందు ప్రభుత్వానికి రాని డబ్బులు లేని డబ్బులు కేటాయించి చేస్తే దాని మీద ఈరోజు వాళ్ళు లేని పోని అబాండాలు వేసి రాత మీద రాత అధ్యక్ష అడబోయి చూస్తే ఢిల్లీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇన్ని కట్టల లెటర్లు వెళ్ళి ఉంటాయి అధ్యక్ష ఇది ఇవ్వద్దండి అది ఇవ్వద్దండి నాకు తెలిసి ఆశ్చర్యపోయినాం అధ్యక్ష ఢిల్లీలో నాకు ఎవరు చెప్పినారు పెద్ద ఆయన ఎవరన్నా మామూలుగా వచ్చి నాకు ఇది కావాలి ఇది కావాలని అడుగుతారు మీ వాళ్ళు ఏందండి వచ్చి ఇది ఇవ్వద్దండి అది ఇవ్వద్దండి ఇది ఇవ్వద్దండి ఎక్కడ చూడలేదు ఇది అది వాళ్ళ ఘనత ఈరోజు వాళ్ళు మాట్లాడే వాళ్ళు అయినారు అధ్యక్ష ఎంత అన్యాయం చూడండి అధ్యక్ష ఆశా వర్కర్లు శానిటరీ వర్కర్లు కుక్కులు హెల్త్ మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకోటి పెండింగ్ అంటే అధ్యక్ష ఏముండయి అధ్యక్ష పెండింగ్ ఏవి పెండింగ్ ఉన్నాయంటే అధ్యక్ష నీరు చెట్టు ఎస్ వాస్తవం పెండింగ్ అధ్యక్ష ఎందుకు పెండింగ్ అధ్యక్ష వేల కోట్లు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు దోపిడీ చేసుకున్న దానికి ఏర్పాటు చేసి అది ప్రభుత్వం మనం డబ్బులు కట్టాలంటే ఒకవైపు మనం ఏం చేస్తున్నాం అధ్యక్ష ప్రతి రూపాయి డిబిటీ ద్వారా బెనిఫిషియరీ చేతికి పోవాలని చెప్పి మనం ఆలోచన చేస్తుంటే వాళ్ళు కేవలం వాళ్ళ కార్యకర్తలకు వేల కోట్లు పోవాలని చెప్పి నీరు చెట్టు అని చెప్తే పెండింగ్ ఉండే ఎందుకు పెండింగ్ ఉంది ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష
కాలవదొగుతారంటే అధ్యక్ష ఈ కాలవదొగేదానికి 10 లక్షలు ఆ కాలవదొగేదానికి 20 లక్షలు ఈ కాలవదొగేదానికి 30 లక్షలు వర్షం వస్తారు మట్టి కొట్టుకొని వస్తది ఎవరు అధ్యక్ష దీనికి లెక్క అంటే ఎవరు డబ్బులని వేల వేల కోట్లు ఒకటి కాదు రెండు కాదు కరెక్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏది కరెక్ట్ అంటే అప్పుడు పేమెంట్ జరుగుతుంది తప్పేముంది అధ్యక్ష దాంట్లో తర్వాత సెంట్రల్ ఫండ్స్ కు వాళ్ళ వాళ్ళ ఆరోపణ అధ్యక్ష సెంట్రల్ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నామంట ఎట్లా డైవర్ట్ చేస్తారు అధ్యక్ష ఎట్లా డైవర్ట్ చేస్తారు ఒక ఖజానాలోకి డబ్బులు వస్తాయి అధ్యక్ష ఒక ఖజానాలోకి మనకు 5 6 మంది ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు 4 5 మంది అన్నదమ్ములు ఉన్నప్పుడు ఎవరి ఆదాయం వాళ్ళకు ఉన్న టెంపరరీగా ఏదైనా ఆపద ఏదైనా వచ్చినప్పుడు అవసరానికి ఒకరి డబ్బులు ఒకరు వాడతారా లేదా అధ్యక్ష ఖజానాలోకి వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంది కోవిడ్ ఇబ్బందుల్లో మరి మనము ఉన్నతమైన స్థానంలో ఉండే వాళ్ళని కాపాడుకోవాలా లేదా ఏ రోజుకు ఆ రోజు కూలి సంపాదించుకుంటే తప్ప మరి బ్రతుకు దరువు లేదనే వాళ్ళని కాపాడాలనా అధ్యక్ష ఆ పరిస్థితుల్లో కొద్దిగా లేట్ అయ్యిండొచ్చు మనకు ఒకరికే కాదు కదా అధ్యక్ష భారతదేశం అయింది ప్రపంచమంతా అయింది దాన్ని ఏదో పెద్దవాళ్ళు ఏదో ఇది ఎక్కడ జరగలేదు ఇది అన్నట్లు సృష్టిస్తున్నారు మరి ఇవి వాళ్ళకి తెలియదు అధ్యక్ష సెంట్రల్ స్కీమ్ లో మనకు మిడ్ డే మీల్ స్కీమ్ కి అధ్యక్ష మిడ్ డే మీల్ స్కీమ్ కి ఏదైతే మధ్యాహ్న భోజనం ఉందో 400 కోట్లు మళ్ళీ ప్రభుత్వం నుంచి వస్తే మనం 1200 కోట్లు ఖర్చు పెడుతున్నామా లేదా అధ్యక్ష 400 మనకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే 1200 కోట్లు మనం ఖర్చు పెడుతున్నామా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష 400 కోట్లు సంపూర్ణ పోషణకు కేంద్రం నుంచి వస్తే 1800 కోట్లు మనం ఖర్చు పెడుతున్నామా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష 3000 కోట్లు మనం ఖర్చు పెడుతుంటే ఆరోగ్యశ్రీకి మనకు వస్తుండేది ఓన్లీ 350 కోట్లే 350 కోట్లు కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ వస్తే 3000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష సమగ్ర శిక్ష అభియాన్ అధ్యక్ష మనకు 2000 కోట్లు మరి మన వస్తే కేంద్రం నుంచి 4000 కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష విద్యా కానుక 200 కోట్లు వస్తే మనం 800 కోట్లు అధ్యక్ష అంటే కేవలం ఏమంటే అధ్యక్ష ఏదో ఒక రూపములో ఒక ఆరోపణ చేయాలా ప్రజల దృష్టిలోకి ఇవన్నీ తప్పుడు సమాచారం అంతా తీసుకుపోవాలనేది అధ్యక్ష ఎంత అన్యాయమైన ఆలోచన మార్గం అనేది అసలు మాట మాట్లాడితే ఇంకోటి చెప్తారు అధ్యక్ష వీళ్ళు మాట మాట్లాడితే ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉంటాడు ఢిల్లీలోనే ఉంటాము ఇంకొకడన్నా ఉంటాం అధ్యక్ష పని చేస్తున్నామా లేదనేది ముఖ్యం వాళ్ళు ఉండరు కదా అధ్యక్ష పొద్దున్న నుంచి ఇట్లాంటి నికృష్టమైన ఆలోచనలు చేసుకుంటా ఆయన ఢిల్లీలో ఉండి ఏం చేస్తున్నామనేది కూడా వాళ్ళకి తెలుసు అధ్యక్ష వాళ్ళు మొత్తం ఇచ్చిన మైల వాళ్ళు పెట్టిన దుమ్ము వాళ్ళు పెట్టిన ధూళి వాళ్ళు పెట్టిన బుడద అంతా క్లీన్ చేసుకుంటున్నాం అధ్యక్ష కూర్చొని పోలవరం ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు వాళ్ళు కట్టకుండా కట్టలేకుండా అసలు ఎప్పటికీ కట్టకుండా చేసి పెట్టిపోయినారు అధ్యక్ష చేసి పెట్టిపోతే ఈరోజు పోలవరం నిన్న ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు పోలవరం ప్రాజెక్టును మళ్ళా మనము పూర్తి చేసే స్థాయికి తీసుకొచ్చినామంటే ఎంత కష్టపడింటే వస్తుంది అధ్యక్ష ప్రతి ఒక్క స్టెప్పులో వాళ్ళ పొరపాటు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఢిల్లీలో ఏం చేస్తున్నారు అడుగుతున్నా చెప్తా అధ్యక్ష చేసిన దానిలలో కొన్ని పనులు మన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎన్ని పనులు సాధించుకొని వస్తున్నారు ఆ సాధన కోసము ఎన్నిసార్లు మేమందరం కూడా మళ్ళీ ఢిల్లీకి తిరిగి వస్తున్నాము వాళ్ళకి తెలియాలి అధ్యక్ష ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు వచ్చిండవు అధ్యక్ష రోడ్లు ఎప్పుడు రోడ్లు వచ్చిండవు అధ్యక్ష చూడండి అధ్యక్ష అమలాపురం రావులపాలెం పెదన తర్వాత నూజువీడు తర్వాత ముద్దనూరు గోరంట్ల తర్వాత దాచేపల్లి మాచర్ల తర్వాత రాయచోటి ప్రొద్దుటూరు నంద్యాల జమ్మలమడుగు ఆత్మకూరు నంద్యాల ముదిగుబ్బ కోడూరు ఈ విధంగా చూసుకుంటూ పోతే అధ్యక్ష 900 కిలోమీటర్ల నేషనల్ హైవేలు సాధించుకోవడం జరిగింది అంతే 900 కిలోమీటర్లు వాళ్ళు వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం కదా అధ్యక్ష ఎప్పుడైనా చక్కగా తెచ్చుకున్నారు అధ్యక్ష ఏదైనా ఆటోమేటిక్గా వచ్చేది ఉంటే చేసుకోవడము లేదంటే ఊరుకుండడం మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా విజయవాడ రింగ్ రోడ్డు దుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ ఇవన్నీ ఎప్పుడు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఐడిటిఆర్ అధ్యక్ష అంటే మామూలుగా రాష్ట్రానికి ఒకటి ఉంటుంది అధ్యక్ష ఏది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ అనేసి వాటిలో ఆ సంస్థ వచ్చిందంటే దాదాపు కొన్ని 100 మంది మన యువకులు ఎవరైతే ఉన్నారో హెవీ వెహికల్స్ హెవీ ట్రక్స్ డ్రైవింగ్ నేర్చుకొని ఆ డ్రైవింగ్ ద్వారా వాళ్ళు ఒక మంచి ఉద్యోగం సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది రాష్ట్రానికి ఒకటి ఉంటుంది అధ్యక్ష మనకు ఒకటి వాళ్ళ టైంలో మొదలైనది ఇంతవరకు కంప్లీట్ చేయకుంటే మనం 2 తెచ్చుకున్నాం అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష 15వ ఆర్థిక సంఘం ద్వారా స్పెషల్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రానికి సంబంధించిన గ్రాంట్ కనీసం ఎంత తెచ్చినాం గ్రాంట్ అన్న వాళ్ళకి ఆలోచన ఉంది అధ్యక్ష వైజాగ్ డెవలప్మెంట్ కోసం కానీ డ్రింకింగ్ వాటర్ కోసం కానీ లేదా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కానీ
దాదాపు 33,800 కోట్లు గ్రాంట్ రూపంలో తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఇవన్నీ ఊరికి జరిగినాయి అధ్యక్ష. వాళ్ళు ఉన్నారు కదా అధ్యక్ష, వాళ్ళు ఇద్దరిద్దరు మంత్రులు ఇద్దరు ఇక్కడ ఇద్దరు అక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళు? వాళ్ళు చేసినదంతా ఏమంటే జరిగే పని కూడా జరగని కూడా చేసి పెట్టినారు అధ్యక్ష. అసలు ఓరొకళ్ళు ఎయిర్పోర్ట్ అధ్యక్ష, ఒక టార్ రోడ్ మాది రోడ్ వేసి వదిలిపెట్టిపోయినారు అధ్యక్ష. కర్నూలు ఎయిర్పోర్టు ఎవరి ద్వారా జరిగింది అధ్యక్ష? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఢిల్లీకి పోయి 10 సార్లు తిరిగినందుకు ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపరేషనలైజ్ అయింది అధ్యక్ష. భోగాపురం ఎయిర్పోర్ట్ అధ్యక్ష, ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. వాళ్ళు చేసిన సగంలో పెట్టిపోయిన పాపానికి ఈరోజు మళ్ళీ క్లీనింగ్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 17,000 కోట్లు ఇంతకు ముందు చెప్పినాను కదా అధ్యక్ష, వాళ్ళ పీరియడ్లో వాళ్ళ టైంలో వాళ్ళకు అనుమతి కంటే కూడా ఎక్కువ తీస్తే అది మన దాంట్లో కటింగ్ చేస్తే కటింగ్ చేసిన దానిపై మళ్ళా రెక్టిఫై చేసేదానికి ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చిందో మళ్ళీ ఈ ప్రభుత్వానికి తెలుసు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అధ్యక్ష, ఇది ఎప్పుడు 2014-15 ఆర్డీజీ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ వీళ్ళు సగంలో వదిలిపెట్టిపోయినారు అధ్యక్ష. వదిలిపెట్టిపోతే ఇప్పటికీ చిన్న చిన్నగా తీసుకొని ఈ మధ్యలోనే 31 మార్చి నాటికి మళ్ళీ ఒకసారి 1500 కోట్లు కూడా వాటిలో తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇంతే అని చెప్పి క్లోజ్ చేస్తే వీళ్ళ వీళ్ళ నిర్వహణకు వీళ్ళ వీళ్ళ బిహేవియర్కు అది తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేషనల్ లా కాలేజ్ అధ్యక్ష, నేషనల్ లా యూనివర్సిటీ కర్నూల్లో ఢిల్లీకి తిరిగినందుకే అధ్యక్ష వస్తుండేది. ఆ తర్వాత అధ్యక్ష ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కాకినాడ ఈరోజు ఫంక్షనల్ ఉంది అధ్యక్ష. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ విశాఖపట్నం అప్పుడు శాంక్షన్ అయినది, ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నగా ఫంక్షనింగ్ లేక వచ్చింది అధ్యక్ష. మరి అదేవిధంగా అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ ఇంతకు ముందే నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. రాకే అనే ఒకటి ఉంది అధ్యక్ష, రాసల్ కైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అని ఒక కేసు అధ్యక్ష, ఇంటర్నేషనల్ కేసు. ఈ కేసు కూడా వాళ్ళ టైం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి సంబంధించినది, దాదాపు 1200 కోట్ల పెనాల్టీ పడేది. తిరిగి తిరిగి తిరిగినందుకే ఈరోజు కోర్టులో మనం గెలవడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివిధ అంశాలు ఒకటొకటి పై సాధించుకొని వస్తున్నాం అధ్యక్ష. ఈ మధ్యలోనే 6400 కోట్లు తెలంగాణ మనకు కట్టాల్సిన ఏవైతే పవర్ డ్యూస్ ఉన్నాయో కట్టమని చెప్పి ఢిల్లీ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష, రాత్రి బీగాలు వేసుకొని తలాలు వేసుకొని పరిగెత్తుకుంటా మధ్యరాత్రి వచ్చి వీడు వచ్చి ఎక్కడో కంప చెట్ల మధ్యలో 4 టెంపరీ బిల్డింగ్లు కట్టి నేను సింగపూర్ను కట్టినాను రోజు చెప్పుకుంటున్నారు అధ్యక్ష అన్యాయంగా. దీనికంతా ఎవరు అధ్యక్ష కారకులు? పీడిఎస్ పేమెంట్స్ అధ్యక్ష. అసలు 6 సంవత్సరాల నుంచి మనకేదైతే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో, ధాన్యం ఏదైతే మనము మన బియ్యము ఒడ్లు ఏదైతే మన ప్రొక్యూర్మెంట్ ఉందో దానికి సంబంధించి 6 సంవత్సరాల డ్యూస్ మొన్న క్లియర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈ రోజుకి కూడా మన వైజాగ్ రైల్వే జోన్ ఆపరేషనలైజ్ చేసేదానికి ఈరోజు కూడా తిరుగుతూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా కొన్ని రైల్వే ట్రాక్లు ఏవైతే ఉన్నాయో, మరి రాయలసీమ డ్రౌట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఈరోజు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. నీతి ఆయోగ్ వరకు ఇవన్నీ కూడా చేయవలసిన ప్రాజెక్టులు అని చెప్పి ఈరోజు రికమెండ్ చేసుకునే పరిస్థితికి వచ్చినాం అధ్యక్ష. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ, రాయలసీమ డ్రౌట్ మిటిగేషన్ కానీ. అదేవిధంగా అధ్యక్ష జిఎస్టీలో చూసినట్లయితే వాళ్ళు ఒక్క రోజన్న వాళ్ళు ఏదన్నా ఒకటి జిఎస్టీ కౌన్సిల్లో 35 మీటింగ్లు వాళ్ళు అటెండ్ అయినారు అధ్యక్ష. ఇంతవరకు ఒకటన్నా ఏదన్నా సాధించినారు అధ్యక్ష వాళ్ళు? మనం వచ్చిన తర్వాత ఒక చింతపండు మీద ట్యాక్స్ లేకుండా చేసుకున్నాము, నాపా స్లాబ్ నాపరాల మీద స్లాబ్స్ తగ్గించేటట్టు చేసినాం, మామిడి పండ్లు గుజ్జు మీద ట్యాక్స్ తగ్గించేటట్టు చేసినాం. ఇవన్నీ ఎక్కడి నుంచి జరిగినాయి అధ్యక్ష ఇవన్నీ? ఆ తర్వాత హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోరు చాలాసార్లు వాళ్ళు ప్రయత్నం చేసి వదిలిపెట్టారు అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత హైదరాబాద్ బెంగళూరు కర్నూలు అనంతపురం జిల్లాలకు ఇండస్ట్రియల్ కారిడోర్ చేస్తూ ఓరొకళ్ళు 9,000 ఎకరాలుగా పెద్ద అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ చేసేదానికి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో సెల్ టవర్స్ కానీ ఫైబర్ నెట్లు తీసుకొని భారత్ నెట్లో పెట్టడం కానీ, ఆ తర్వాత మనకు సంబంధించిన లాస్ట్కు చివరకు గుళ్ళు కూడా అధ్యక్ష వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష, గుళ్ళు కూలగొట్టినారు. మనం ఏం చేసినాం అధ్యక్ష, మామూలుగా సంవత్సరానికి ఒక్కొక్క రాష్ట్రానికి ప్రసాద స్కీమ్ కింద ఒక్క గుడి వస్తే మనం మాత్రము ఢిల్లీకి తిరిగినందుకే 2 గుళ్ళు తెచ్చుకునేదానికి మనం ప్రయత్నం చేసినాం అధ్యక్ష. 2 కూడా శాంక్షన్, ఒకటి సింహాచలము ఒకటి అన్నవరం అధ్యక్ష. ఎక్స్ట్రా గుడిగా మనము గుడి నుంచి రోడ్డు నుంచి రైల్వే నుంచి మన ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి ఒక్క విషయం కూడా అధ్యక్ష, డ్యాంల కాడ నుంచి ఏ ఒక్కటి ఇవన్నీ చూసుకోండి అధ్యక్ష. దీంట్లో ఒక్కటన్నా కానీ సాధన లేని అధ్యక్ష. ఈ విధంగా మనం కష్టపడుతుంటే వాళ్ళు రాసే రాతలు అధ్యక్ష అసలు ఎంత అన్యాయమైన రాతలు అంటే, ఇది ఖచ్చితంగా ఇది మనము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. కాకి లెక్కలోని పెడతారు అధ్యక్ష, పెట్టి దానికి నిజానికి కాగ్ సొంతంగా ఈ సమాచారం సేకరించడం లేదు. కాగ్ సొంతంగా సమాచారం సేకరించడం లేదంటే అధ్యక్ష, అంటే వీళ్ళు ఇస్తున్నారు పై సమాచారాలు, ఏపీ ప్రభుత్వం పంపిన లెక్కల్నే కాగ్ ముద్రించి, అంటే ఇది మనల్నే కాదు అధ్యక్ష,
కాదును కూడా ఎంత దిగజారి మాట్లాడుతుందో ఒకసారి మీరు చూడండి. తాము చెప్పిన లెక్కలకే ముఖ్యమంత్రి జగన్ కా కవరింగ్ ఇచ్చారు. రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం సీఎం చెప్పిన లెక్కలనే రాష్ట్రం సొంతంగా రూపొందించినవి. ఇవి ఏ నియంత్రణ సంస్థలు నిర్ధారించినవి కావు, అక్కడ నామోదైనవి కావు. ఎంత అన్యాయంగా చూడండి అధ్యక్ష. ఇది హెడ్లైన్స్, మళ్ళా హెడ్లైన్సు హెడ్లైన్సు. పైగా అసెంబ్లీలో జరిగిన చర్చ, పైగా లీడర్ ఆఫ్ ద హౌస్ అండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ మీద వీళ్ళు రాస్తున్న వార్తలు ఎంత ఈ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మభ్యపెట్టాలని జగన్ ప్రయత్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలను దీంట్లో ఒక్కటన్నా అధ్యక్ష, వాళ్ళు పెట్టిన ఆరోపణలు అన్నిటికీ సమాధానం ఉంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళ నుంచి ఏ సమాధానం ఉంది అధ్యక్ష? ఇది ఖచ్చితంగా అధ్యక్ష, ఇది సభకు అగౌరవము, రాష్ట్రానికి అగౌరవము, అప్రతిష్ట పాలిది. ఇది సభ కూడా ఇవన్నీ విన్న తర్వాత ప్రజలు అర్థం చేసుకోవాలి. సభ కూడా ఈ రకమైన వీళ్ళ బిహేవియర్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే అవలంబిస్తున్నారో దీని మీద ఆలోచించి దీనికి ఖచ్చితంగా ఒక ఎండ్ అనేది పెట్టాలని కోరుకుంటా అధ్యక్ష. ఎందుకంటే తరచూ ప్రతిరోజు ఆర్థిక వ్యవస్థ మీద మరి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు బ్లేమింగ్ చేస్తూ, అన్ని రకాల ఒక విషంతో కూడిన ఒక ప్రచారం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కానీ రాష్ట్రానికి కానీ మంచి జరగకుండా ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ పెట్టాలి అధ్యక్ష. ఏదైనా కానీ అధ్యక్ష, ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఫ్యాక్ట్స్ ఉంటే మాట్లాడండి. మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉంటే మాట్లాడండి. ఈరోజు హెల్త్ యూనివర్సిటీ మీద అధ్యక్ష డిస్కషన్ జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏ కారణం వలన హెల్త్ యూనివర్సిటీని ఈ పేరులో పెడుతున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏదన్నా కానీ మీకు తగి, మీకు డిజర్వింగ్ ఉండి, మీకు రావాల్సిన పేరు ఉండేది ఉంటే ఖచ్చితంగా నేను ఓపెన్గా ఉన్నాను. జిల్లానే మీ పేరు మీద పెట్టినాను. మీరు ఏదన్నా కానీ మీ కాంట్రిబ్యూషన్ ఉంటే చెప్పండి, ఆ కాంట్రిబ్యూషన్ తగినట్లు మేము గౌరవిస్తామని చెప్తూ ఉంటే రావడము, ఆల్మోస్ట్ స్పీకర్ గారిని మ్యాన్ హ్యాండిల్ చేసే పరిస్థితికి రావడము, అక్కడ చీఫ్ మార్షల్ను కొట్టడము, మరి అదేవిధంగా మార్షల్స్ను కొట్టడము, దుర్భాషలాడము, ఈ బిహేవియరే. ఇది కేవలం వెరీ చాలా తక్కువ బిహేవియర్ అధ్యక్ష. ఇది ఎవరు కూడా ఇప్పుడు బయటికి పోయినప్పుడు గౌరవ సభ్యులు అంటారు. ఈ విధమైన ప్రవర్తన చూసిన తర్వాత ఆ పేరుకు గౌరవ సభ్యులు అనే పేరుకు దానికి ఒక అర్థమన్న ఉండాలి కదా అధ్యక్ష. ఈ టైప్ ఆఫ్ డైరెక్ట్గా బ్లేమ్ చేస్తూ ఈ విధంగా రాయడము, ఇది సమ్వేర్ ఒక ఎండ్ రావాలి అధ్యక్ష. హౌస్ అంతా కూడా ఆలోచన చేసి, మీరు కూడా సభాపతిగా ఆలోచన చేసి ఇటువంటి ఏదైతే తప్పుడు సమాచారం తీసుకొని ఇంటెన్షనల్గా, ఇప్పుడు పొరపాటున ఏదో ఒకటికి రెండు సార్లు ఏదన్నంటే క్లారిఫికేషన్ రాయొచ్చు అధ్యక్ష. ఏమని రాయొచ్చు? మీరు ఈ విధంగా చెప్పినారు కానీ దీంట్లో మాకు సందేహం ఉందని రాయొచ్చు. అంతేగాని సభాసాక్షిగా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పినారు, మరి మిస్లీడ్ చేసినారని ఇటువంటి తప్పుడు వార్తలు, డిమీనింగ్ వార్తలు, దిగజార్చిన టైప్ ఆఫ్ రిపోర్టింగ్ ఇదంతా కూడా ఖచ్చితంగా దీనికి ఒక ఎండ్ పెట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు వ్యవసాయం అనుబంధ రంగాలపై లఘు చర్చ. ముందుగా కోన రఘుపతి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థిక మంత్రి గారి సుదీర్ఘమైనటువంటి వివరణ తర్వాత కూడా ప్రతిపక్షాలు వాళ్ళు ఎలాగో రియలైజ్ కారు, తప్పకుండా ప్రజలైతే అర్థం చేసుకుంటారు వారి ఆవేదనని. ఈరోజు వ్యవసాయం అనేది ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాదాపుగా 67% ఈ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన పరిస్థితి నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ శాతం ఎగబాకి దాదాపు 74-75% ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడిన పరిస్థితిని గమనించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి సున్నితమైనటువంటి రంగాన్ని ఈ 3 సంవత్సరాల 39 నెలల కాలంలో 14 నెలలు కోవిడ్ మహమ్మారి మనల్ని అతలాకుతలం చేసిన అమెరికా, జపాన్ లాంటి ధనిక దేశాలు కూడా తట్టుకోలేని పరిస్థితి క్రియేట్ చేసిన మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రిచ్ స్టేట్స్ కూడా ఎన్నో ఇబ్బందుల పాలైన మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుని, రైతాంగాన్ని కాపాడటానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని, దాన్ని
ఆయన ఆలోచనని ముందరికి తీసుకెళ్ళడానికి మన ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రులు కన్నబాబు గారు కానీ ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ అద్భుతమైనటువంటి అధికారులు పూనం మాల్కొండే గారు కానీ ఇంతమంది ఈరోజు ఈ రంగాన్ని కాపాడటానికి చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా మనం అందరం కూడా ఒకసారి సభ ద్వారా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ కరోనా సమయంలో ఒకసారి ఒక మాట ఇచ్చాక కరోనా వచ్చిందనో ఇంకోటి వచ్చిందనో రైతుకి ఎలాగ ఎక్కొట్టాలని చూసేటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఆ నాయకుడు కూడా అలాంటి నాయకుడు కాదు. ఈరోజు రైతు భరోసా అని మనం ఇచ్చినటువంటి వాగ్దానం మేనిఫెస్టోలో 12,500 రూపాయలు 4 సంవత్సరాలకు 4 విడతలకి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థం చేసుకొని దీన్ని 5 సంవత్సరాలు మనం అమలు జరపాలి, 12,500 కాదు ఇంకొక 1,000 రూపాయలు కలిపి 13,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి చేస్తుంటే ఆలోచన తప్పకుండా పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే చేయగలడు అధ్యక్ష. దాదాపు రైతుకి సంబంధించి ఎంత చేసినా తక్కువే అనేటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతుకి సంబంధించి ప్రధానమైనటువంటి ఇన్పుట్లో ఎలక్ట్రిసిటీ కూడా చాలా అవసరమైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం 7 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడానికి మరి దాదాపుగా 8,750 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోతే మనం వచ్చిన తర్వాత ఆ బాకీని తీర్చుకుంటూ 7 గంటలు కాదు 9 గంటలు పగటిపూటే ఉచిత కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం వేణుళ్ళు పొగడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇలాగే దాదాపుగా గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ డిస్కాంలకి 20,000 కోట్లు బకాయి, దీంట్లో 8,750 కోట్ల రూపాయలు వ్యవసాయానికి మీద వాళ్ళు అప్పు పెట్టిపోయినటువంటి ఆ బకాయిని కూడా ఈరోజు మనం తీసుకున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. దాదాపుగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 1 రూపాయికే పంట బీమా జరుగుతోంది అధ్యక్ష. మరి అలాగే ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో మనం పెట్టుకున్నాం. ఈ ధరల స్థిరీకరణ కోసం మనం చూస్తే కోవిడ్ టైంలో కూడా ఎక్కడో అనంతపూర్లో పండినటువంటి అరటి పళ్ళని గుంటూరు జిల్లాకు తీసుకొని వచ్చాం, వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చాం. అలాగే ప్రతి పంటకి అది మిర్చి పంట కావచ్చు, గుంటూరు జిల్లాలో పడినటువంటి మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు అక్కడ ఇంటర్వ్యూ అయినటువంటి ఆ పరిస్థితి చూస్తాం. ఎక్కడ కూడా రైతు పండించినటువంటి పంటకి మినిమం గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఈ ధరని స్థిరీకరిస్తూ ప్రభుత్వం ఎక్కడ అవసరమైతే అక్కడ ఇంటర్వ్యూ అవడానికి ఈ నిధిని ఏర్పాటు చేసుకుని అద్భుతంగా ఈ 3.5 సంవత్సరాల్లో మరి రైతుని కాచి కాపాడుకుంటూ వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చేసాం, మేము ఏదో చాలా చేసామని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. తప్పకుండా రైతుకి ఇంకా మేలు చేయడానికే మనం ఆరాటపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పండించేటువంటి పంటలో ఎక్కువ శాతం వరి. ఈ వరి అనేది రైతుకి మరి అంతంత మాత్రంగా గిట్టుబాటు ధర ఉండేటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది, ఎన్నో మాటలు మాట్లాడింది, చెప్పిన ఒక్క మాటను కూడా నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి చూస్తే రైతుకి రుణమాఫీ చేస్తారండి బేషరతుగా. దాదాపు 88,000 కోట్ల రూపాయలు ఆ రోజు రైతుకి ఇచ్చినటువంటి డైరెక్ట్గా అని ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి రుణాలు ఒక పక్క ఉంటే సుమారుగా ఒక 16,000 కోట్ల రూపాయలు చేసి చేతులు దుడుపుకున్నటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూసాం. మరి అంతేనా, వ్యవసాయానికి
నిరంతరం 9 గంటలు ఇస్తానటువంటి దానికి తొంగలు దొక్కారు. 5,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి అది పోయింది. స్వామినాథన్ కమిటీ అని ఈ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన చేసినటువంటి ఒక్క సిఫార్సుని కూడా ఏ రోజు కనీసం కన్సిడరేషన్లు కూడా తీసుకోకుండా జరిగినటువంటి పరిపాలన గత 5 సంవత్సరాల్లో జరిగిందనటువంటి విషయాన్ని నేను కాదు కదా బయట ఉన్నటువంటి రైతు సంఘాలు పలు దఫాలుగా పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ప్రతి పండినటువంటి ప్రతి పంటకి ముందుగానే పంట దిగుబడి రావడానికి ముందుగానే దానికి ధరని నిర్ణయించాలి అని ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఒకసారి గమనించుకొని చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు అన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. వేల్గొండ, హంద్రి నివ, గాలేరు, నగిరి, పోలవరం అయితే 2018కే పూర్తి చేస్తామని చెప్పి బల్లగుద్ది మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ సభలో. మరి ఇన్ని వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి గత ప్రభుత్వం గత పరిపాలన మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని, అంతేనా రెయిన్ గన్లతో కరువుని జయించానని, తుఫాన్లని మరియు సముద్రాన్ని కూడా కంట్రోల్ చేస్తానని, అమరావతిలో ఉష్ణోగ్రత తగ్గిస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ఆ నాయకుడు మరి ఈరోజు రైతుల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. ఈరోజు ప్రకృతి వైపరీత్యాల నిధి కోసం 2,000 కోట్ల రూపాయలని మనం బడ్జెట్లో కేటాయించుకున్నాం. ఖరీఫ్ సీజన్లో ఏదైనా ఇబ్బంది జరిగితే రబీలోకి వచ్చేటప్పటికే దానికి సంబంధించినటువంటి ఆ సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ చేరాలని, మరి అలాగే మరి 1 రూపాయికే పంట బీమాని తీసుకొని వచ్చి అన్ని రకాలుగా 4 పక్కల నుంచి ఆ రైతుని కాపాడటానికి ఎంత చేస్తున్న ప్రయత్నాన్ని గమనించమని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్బీకే అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ రైతు ఆ పేరులోనే ఉంది అధ్యక్ష, రైతు భరోసా కేంద్రం, రైతుకు ఒక భరోసా ఇచ్చేటువంటి కేంద్రం. ఈ కేంద్రం ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, మరి వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాలు సంప్రదింపులు కాకుండా వారు పండించినటువంటి పంటను నమోదు చేసుకొని ఒక బాధ్యతగా భూమి మీద ఏం పంట ఉంది, ఆ పంట ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎంత రావచ్చు, దానికి ఈల్డ్ రావచ్చు, ఏ రకంగా రైతుకి మనం ఇబ్బంది పడకుండా ప్రొక్యూర్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి సవివరంగా ఇంత పెద్ద డేటా గతంలో ఎప్పుడు కూడా జనరేట్ కాలా. ఈరోజు దాదాపుగా 98% మనం ఆర్బీకేల ద్వారా పంటను నమోదు చేసుకొని రైతుకన్నా ముందుగానే ప్రభుత్వం ప్రిపేర్ అవుతున్నటువంటి విధానాన్ని కూడా గమనించమని చెప్పి కోరుకుంటాను. ఇదేదో మన రాష్ట్రంలో మనం ఏదో గొప్ప చెప్పుకోవటం కాదు అధ్యక్ష, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఆర్బీకే గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది, నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. ఇవాళ రైతు పక్షపాతాన్ని ఊరికి నేను పేరు రాదు అధ్యక్ష, ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నా, రైతుకు పెద్దపీట వేసినటువంటి విధానాన్ని అక్కడి నుంచే మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిపుచ్చుకున్నారేమో అనుకుంటాను. పులికడుపున పులే పుడుతుంది అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ఆయన వారసుడిగా ఆయన సిద్ధాంతాలని ఆలోచనల్ని కొనసాగించేటువంటి క్రమంలో ఏర్పడిన పార్టీకి తప్పకుండా మనం పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్సీపీలోనే ఆ రైతుకు ఉన్నటువంటి వాల్యూ, రైతుకి ఇచ్చేటువంటి మన గౌరవాన్ని మన పార్టీలోనే మనం మాట్లాడుకున్నాం. అదే క్రమంలోనే ఈరోజు రైతుకి ఇస్తున్నటువంటి ఆ పెద్దపీట వేస్తున్న విధానాన్ని కూడా ఈరోజు మనం చూడొచ్చు అధ్యక్ష. రైతుకి ప్రతి రైతు అడుగుతాడు అధ్యక్ష, మాకు మంచి గిట్టుబాటు ధర ఇవ్వండి, మాకు ఇంకేమి ఇవ్వకపోయినా పర్లేదు, ఏదో మాట పరచడానికి అనటానికి అన్నట్టుగానే ఉంటుంది అధ్యక్ష. నిజంగా వాడికి తెలియదు అధ్యక్ష, ఒక రైతు ప్రత్యేకంగా వరి పండించేటువంటి మా బాపట్ల లాంటి ప్రాంతాల్లో వాళ్ళు ఎంత కష్టపడితే వచ్చేటువంటి సంపద ఎంత, వారికి అయ్యేటువంటి ఖర్చు చూస్తే నిజంగా మిస్ మ్యాచ్ అవుతుంది అధ్యక్ష. ఈరోజు 1475 రూపాయలు మేము 76 కిలోలకు ఇచ్చిన, అంటే దాదాపు 1950 రూపాయలు క్వింటాల్కి ఇచ్చిన చాలదని అనిపిస్తుంది అధ్యక్ష. మరి ఆ రైతుకి మనం ఒక్క పంటకేదో డబ్బులు ఇచ్చాం పెంచాం అనేది కాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు ఇవ్వటం, సకాలంలో వాళ్ళకి కావాల్సిన ఎరువులు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక పక్క చేస్తూనే
ఆ రైతు కుటుంబాన్ని కాపాడటానికి, కాచుకోవటానికి, ఆ రైతుకి సంబంధించినటువంటి అనేక అంశాలు, ఆ రైతు పిల్లలు చదువుకోవటానికి ఈరోజు అమ్మ ఒడి దగ్గర నుంచి విద్యా కానుక దగ్గర నుంచి అనేక రకాలుగా ఆ రైతు ఆ కుటుంబాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో పెట్టేటువంటి ఖర్చుని మరి ఇండైరెక్ట్గా మనం భరిస్తూ మన పథకాల ద్వారా ఆ అయ్యేటువంటి చదువుని మనం కాపాడుకుంటూ మనం స్పెండ్ చేస్తూ ఆ రైతుని కాపాడేటువంటి ప్రక్రియ మనం కొనసాగిస్తున్న సంగతి కూడా ఈ సభలో మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష. ఎప్పుడో 2015-2016 గౌరవ అప్పుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004-06 ఆ రోజే మాకు 1800 రూపాయలు బీపీటీ వెరైటీకి ఉందని ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు మా రైతులు. అద్భుతమైనటువంటి ఆ సమయాన్ని ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పి అనుకుంటుంటారు. నిజంగా మనం ఎప్పుడు చూసినా పంట దిగుమతి ఎలా వస్తుంది, కన్సంప్షన్ ఎలా ఉంటుంది, దాని డిమాండ్ ఎలా ఉంటుంది, దాని ప్రైస్ ఎలా వస్తుంది, అవన్నీ విషయాలు అందరికీ తెలిసినవే. ఈరోజు ఒక పక్క రైతుకి ఒక చేయితి ఇవ్వాలని, రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వాలని, రైతు బాగుండాలని, రైతు బాగుంటేనే ఈ రాష్ట్ర ఎకానమీ బాగుంటుందని మన నాయకుడికి బాగా తెలుసు అధ్యక్ష. నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో ఏ రకంగా జీడిపి పెరుగుతోంది, ఎందుకు పెరుగుతోంది, ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఏ రకంగా ఈరోజు స్పెండింగ్ పవర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది, ఇవన్నింటినీ కూడా మనం చూస్తే మనం ప్రతి సెక్టర్ని దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రైతు పెట్టేటువంటి ఖర్చుల్లో ప్రధానమైనటువంటి చదువుకి సంబంధించి కానీ, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేకపోతే ఆ రైతు భార్య అయినటువంటి ఆమెకి మనం డ్వాక్రా గ్రూపుల ద్వారా ఇచ్చేటువంటి ఆసరా అయితే కానీ, ఈరోజు మేము అడుగుతూ ఉంటాం, చాలామంది మహిళలు మాట్లాడుతుంటారు, అమ్మ ఏం చేస్తున్నావు ఆసరా డబ్బులతో అంటే మా ఆయనకి పెట్టుబడికి ఇచ్చని చెప్తుంది, ఒక ఆమె బరగుడు కొనుక్కునని చెప్తుంది. ఈ రకంగా ప్రతి పథకం ఆ రైతు కుటుంబాన్ని కాపాడుకోవటానికి, ఆ రైతుకి ఎంతో కొంత మేలు చేయటానికి ఎంత చేసినా తక్కువే అనేటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల గురించి మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అధ్యక్ష. మరి ప్రత్యేకంగా మరి బాపట్ల ప్రాంతంలో మేము చూస్తూ ఉన్నాం, ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కృష్ణా డెల్టా ఆయకట్ట ఆధునీకరణ కోసం ఆ రోజు 400 కోట్ల రూపాయలు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏ రకంగా నిర్లక్ష్యం చేశారో మనం చూసాం. తప్పకుండా మనం ఈరోజు ఎక్కడైతే మనం ప్యాడీ ఏరియాస్ ఉన్నాయో వాటిని తప్పకుండా వాటి అన్నింటిని కూడా ప్రత్యేకంగా డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా తప్పకుండా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ శాఖ మంత్రులు అందరూ కూడా కలిసి సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక రైతు అనగానే ఒక వరి లేకపోతే మన కందిపప్పు మినపప్పు ధాన్యం పండించేటువంటి అపరాలో పండించేవాళ్ళే కాదు అధ్యక్ష. మరి ఇండైరెక్ట్గా ఈరోజు ఆక్వా రంగం కూడా బాగా ముందుకు వస్తున్నటువంటి క్రమంలో ఆ రైతుల్ని కూడా కాపాడుకోవటానికి మనం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. అలాగే ఆ దాని మీద మరి మత్స్యకారులు ఉన్నటువంటి వాళ్ళని కూడా కాపాడుకోవటానికి మనం అనేక కార్యక్రమాలు మనం తీసుకున్నాం. అలాగే రైతుకి ఎవరం కోరుకోం ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితి రాకూడదని ప్రార్థిస్తాం భగవంతుడిని. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే గతంలో ఇచ్చేటువంటి నష్టపరిహారం 5 లక్షల రూపాయలు అయితే ఈరోజు దాదాపు 7 లక్షల రూపాయలు మనం ఇవ్వటం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మత్స్యకారులకైతే దాదాపు 10 లక్షల రూపాయలు మనం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. మరి ఒక పక్క పంట కాలువలు, ఇంకొక పక్క బోర్వెల్స్ ద్వారా జలకళ అనేటువంటి వైఎస్ఆర్ జలకళ అనేటువంటి దాని ద్వారా కూడా సుమారుగా 4000 కోట్లతో 2 లక్షల ఎకరాలని 2 లక్షల వ్యవసాయ బోర్లను వేసి 5 లక్షల ఎకరాలకి ఈరోజు మనం పంట నీరు అందించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి అధ్యక్ష. మరి వారు చేస్తున్నటువంటి ఇన్ని ప్రయత్నాలని తప్పకుండా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ గత ప్రభుత్వం అధ్యక్ష ఈ ధాన్యం సేకరణ కాదు విత్తనాల కొనుగోలులో కూడా అప్పులు పెట్టి వెళ్ళినటువంటి విధానాన్ని కూడా మనం ఒకసారి చూస్తే, గత ప్రభుత్వం బకాయిలు ధాన్యం రైతులకి 960 కోట్లు, విత్తన సేకరణ బకాయిలు 384 కోట్లు. అది వాళ్ళ చిత్తశుద్ధి అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఖాళీ ఖజానా,
ఇందాక చెప్పారు దాదాపు 10,000 కోట్ల రూపాయలు అంటే అదే చాలా ఎక్కువ. నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది దానికి ఇచ్చేటప్పటికి సుమారు 4-5 వేల కోట్లు ఉంటామని సర్వసాధారణం. దాదాపు 10,000 కోట్లని అప్పుగా ఉంటే అది ఒక రేర్ కేస్. ఈరోజు మనం చూస్తే దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఇదే అధ్యక్ష ఈ రకంగా ఇష్టం వచ్చేట్టుగా ప్రతి రంగాల్లోనూ అప్పు 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 ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పుల్ని ఎక్కొట్టి ఒకసారి చూస్తే అధ్యక్ష 40,000 కోట్ల రూపాయలు దిగిపోతు పెట్టిన బకాయిలు ఏమున్నాయని ఒకసారి చూస్తే 1,880 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ అధ్యక్ష, 960 కోట్లు ధాన్య సేకరణ మీద బకాయిలు అధ్యక్ష, 563 కోట్లు విత్తన సబ్సిడీ కోసం బకాయిలు వదిలిపెట్టిళ్ళారు. వ్యవసాయ యాంత్రీకరణ గురించి మాట్లాడతారు దానికి కూడా 680 కోట్ల రూపాయలు మరి ఎక్కొట్టి వెళ్ళినది. దాదాపు 8,750 కోట్లు ఉచిత విద్యుత్ సబ్సిడీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ 7 గంటల పవర్ వాళ్ళు ఇచ్చినటువంటి 7 గంటలకే అయినటువంటి ఆ డబ్బును కూడా వాళ్ళు ఎక్కొట్టి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే 0 వడ్డీ కింద 1,218 కోట్లు దాదాపు 1,100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు అధ్యక్ష, అంతేనా 23 కోట్లు దాదాపుగా మరణించినటువంటి రైతులకి ఎక్స్గ్రేషియా కూడా ఎక్కొట్టిపోయినటువంటి ఆ పరిపాలన గురించి మనం ఏం మాట్లాడాలి. దాదాపు 3,480 కోట్లు గ్రామ పంచాయతీలకి కరెంటు బిల్లులు కూడా కట్టకుండా వెళ్ళినటువంటి పరిస్థితి అధ్యక్ష, ఎక్కడ కూడా ఏ మాత్రం డిసిప్లిన్ లేదు. 13th ఫైనాన్స్లో ఎన్నోసార్లు మేము చెప్పుకుంటాం ఎక్కడ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా అధికారం ఉందనేటువంటి దాంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంచుకోవటం, ఎక్కడ కూడా కనీసం 25% మనం పవర్ బిల్లు కట్టాలని డైరెక్షన్స్ ఉన్నా కూడా దేని బాధడబోటెడ్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు దాన్ని పక్కన పెడుతూ ఈరోజు 3,480 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలో పెండింగ్ పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. 1,264 కోట్లు అగ్రి గోల్డ్ వాళ్ళకి ఇస్తామని అది కొట్టిపోయారు. ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా 2,61,900 కోట్లు అప్పుగా చేసి వెళ్తే చేస్తే చేశారు అధ్యక్ష, కనీసం ఈ 40,000 కోట్లు కూడా రైతులకి సంబంధించిన వాటిలో కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రయారిటీ లేనటువంటి పరిస్థితి మనకు చూడొచ్చు అధ్యక్ష. ఇటువంటి పరిపాలనలో ప్రత్యేకంగా మరి మనం చూస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకే ప్రక్రియ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారా మనకి తెలుసు ఎమ్మెల్యే సహచర శాసనసభ్యులు కూడా గమనిస్తూ ఉన్నాం, ఇంకా మనకి రైతులకి మనం అక్కడ నాణ్యమైనటువంటి ఎరువులు ఏర్పాటు చేసిన విత్తనాలు ఏర్పాటు చేసిన ఇంకా మనం ఆ క్రెడిట్ అనేది మనం బ్యాంక్స్తో వాటితో అనుసంధానం చేయకపోతే ఇప్పుడు కూడా ప్రైవేట్ వర్తకుల దగ్గరికి వెళ్ళి అధిక రేట్లకి మరి ఒక బస్తా డిఏపి అడిగితే నీకు వాడు పురుగుల మందు కూడా ఒకటి కొంటే కానీ ఇవ్వనటువంటి ఆ అటాచ్ చేసేటువంటి విధానంలోంచి బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి కొంత ఇంకొంత మనం ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ సపోర్ట్ కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి అలవాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా సభకి తెలియజేస్తూ ఈరోజు పంట పండించడం ఒక ఎత్తైతే పండించినటువంటి పంటకి మెరుగైన ధర ఇవ్వడానికి తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది. ఆ దిశలోనే మనం ఇవాళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఐఆర్ఎంఏలో ఒక ప్రతిష్టాత్మక సంస్థ అలాంటి సంస్థ సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఐఆర్ఎంఏ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టడం జరుగుతోంది అధ్యక్ష. దీనివల్ల వివిధ గ్రామీణ ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ వచ్చేటువంటి అవకాశం ఇవి స్పెషలైజ్డ్ సంస్థ ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పత్తులకి మార్కెట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే వాల్యుయేషన్ ఎలా జరగాలి, ప్యాకేజింగ్ మీద ఎలా చేయాలి, అనేక రకాల ఇన్పుట్స్ మనం రైతుకి దీని ద్వారా ఇవ్వడానికి ఒక మంచి అవకాశం ఉందని మీ ద్వారా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇంతేకాదు మనం దాదాపుగా గత ప్రభుత్వం 4,522 కోట్ల రూపాయలు బీమా కింద మనం చెల్లిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల కాలంలోనే దాదాపుగా 6,684 కోట్లు వాళ్ళు పెట్టినటువంటి బకాయితో సహా తీర్చామన్న సంగతి కూడా
ఈరోజు సభ ముందుస్తున్నాం అధ్యక్ష. అలాగే సున్నా వడ్డీల కింద కానీ వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం, ఈ యంత్ర సేవా పథకం కూడా ఈరోజు మేము చూస్తే అద్భుతంగా జరుగుతోంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఆర్బీకే స్థాయిలో మరియు క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సిస్టమ్ ద్వారా మనం ప్రతి మండలానికి ఒక ఐదారుగురు రైతులను కలిపి ఒక కమ్యూనిటీ హైరింగ్ విధానాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చాం. అంతేకాదు అధ్యక్ష, ఇంతకుముందు ట్రాక్టర్లు ఇచ్చిన ఒక పర్టికులర్ కంపెనీ ట్రాక్టరే ఇవ్వాలి అని వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలతో జరిగే విధానాన్ని చూసేవాళ్ళం. ఈసారి అలా కాదు, రైతులకి ఆప్షన్ ఇస్తున్నాం. దాదాపు ఒక 3-4 కంపెనీస్ నెగోషియేట్ చేసి రైతుకి దేని మీద నమ్మకం ఉంటుందో ఆ ప్రాంతంలో వాడేటువంటి ఆ కంపెనీ ట్రాక్టర్లే వాళ్ళు తీసుకునే విధానానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయత్నం కూడా మనం తప్పకుండా అభినందించాల్సినటువంటి ప్రయత్నం. ఇది నేను చెప్పడం కాదు అధ్యక్ష, మేము మన ప్రభుత్వం మన ఊరికైనటువంటి కార్యక్రమం వెళ్ళినప్పుడు అక్కడ రైతులు ప్రత్యేకంగా ఆ యంత్రాలు తీసుకున్న వాళ్ళు, ప్రత్యేకంగా ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని మామూలుగా వ్యక్తపరచట్లేదు అధ్యక్ష. ఈ రకంగా యంత్ర సేవా పథకం ద్వారా దాదాపుగా 105,260 కోట్లు, అలాగే పెట్టుబడి రాయితీలు, అలాగే శనగ రైతులు కూడా అధ్యక్ష, ప్రత్యేకంగా మా పక్క ఉన్నటువంటి పర్చూరు, చీరాల ఈ ఏరియాలో కూడా మాకు బాగా శనగ పంట ఎక్కువ అధ్యక్ష. కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకున్న వాటిని కూడా అదనంగా మనం వాళ్ళకి సహాయం చేస్తూ శనగ రైతులకి దాదాపు 1,500 రూపాయలు మనం క్వింటాల్కి అదనంగా ఇచ్చి వాళ్ళకి కాపాడినటువంటి మన ముఖ్యమంత్రి గారిని తప్పకుండా మనం అభినందించాలి. ధాన్య సేకరణ బకాయిలు, అలాగే ధరల స్థిరీకరణ నిధి, గత ప్రభుత్వం విత్తనాల కింద పెట్టినటువంటి బకాయిలు తీర్చుకోవటం, మరి ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా ఆయిల్ ఫామ్ రైతుల దగ్గర నుంచి ఆక్వా రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళను కూడా కాపాడుకుంటూ వస్తున్నటువంటి విధానాన్ని దయచేసి ప్రతి ఒక్కళ్ళని కూడా గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఈ రైతుకు సంబంధించినటువంటి అనేక విషయాలు తప్పకుండా ఈ రాష్ట్ర ఎకానమీ మీద ప్రభావితం చేసేటువంటి అంశాలు. ఈరోజు శివరామకృష్ణ కమిటీ పోలవరం ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్టుగా పెద్దగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒత్తిడి చేయకపోయినా దాని అవసరాన్ని ఆ రోజు వివరణగా ఇచ్చి రికమెండ్ చేసింది కూడా మన దగ్గర ఉన్నటువంటి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ఈ సున్నితత్వాన్ని, దాదాపు 74% దాని మీద ఆధారపడటం. అంటే గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఎన్నిసార్లు కరువు వచ్చింది, ఆ కరువు మండలాల్ని ఎన్నిసార్లు మరి ప్రకటించడానికి ఆయన పడ్డటువంటి ఇబ్బంది మనం ఆలోచిస్తాం. చంద్రబాబు నాయుడు కరువు కావాలని పిల్లలు అని చెప్పేసి ఊరికిన మాట్లాడారు అధ్యక్ష. ఆయన సమయంలో ఎన్నో సందర్భాల్లో కరువు మండలాల గురించి మాట్లాడుకున్నాం. మరి భగవంతుడి దయవల్ల మరి గొడ్డు వచ్చిన వాళ్ళ బిడ్డ వచ్చిన వాళ్ళ అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన కాలు, ఆ కాలు బంగారం కాలు. ఆ కాలు వల్ల ఈరోజు ఈ 3.5 సంవత్సరాల్లో మనం కరువు మండలం గురించి ఎక్కడ మాట్లాడుకోవట్లేదు, ఎక్కడ కూడా కరువు మండలం గురించి ప్రస్తావనే రాలా. అంటే ప్రతి చక్కగా వర్షాలు పడుతూ ఉన్నాయి, చక్కటి దిగుబడులు వస్తూ ఉన్నాయి. మనం ఇంకొక్కడే చేయాల్సిందల్లా ఆ రైతుకి ఇంకొంచెం గిట్టుబాటు ధర ఇవ్వడానికి, మనం ప్రత్యక్షంగా ఇవ్వలేకపోయినా పరోక్షంగా అయినా ఆ వాల్యూ అడిషన్ చేయడానికి మనం చేయాల్సినటువంటి తప్పకుండా ఆ ప్రయత్నం కంటిన్యూస్గా జరగాలని. మరి వీళ్ళకి ఐఆర్ఎంఏ లాంటి సంస్థతో ఈరోజు మనం చేసినటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే ఇండైరెక్ట్గా ఆ రైతుని కాపాడుకోవటానికి మనం చేస్తున్న అనేక, ఆ కుటుంబాన్ని కాపాడటానికి చేస్తున్న అనేక పథకాల్లో మరి డ్వాక్రా వాళ్ళకి చేస్తున్నటువంటి సహాయాలు కానీ, అలాగే ఒక డ్వాక్రానే కాదు ఆసరానే కాదు డ్వాక్రా ద్వారా ఈరోజు ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కూడా మరి చేయూత్ అనేటువంటి మనం ఈబీసీ నేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అలా ప్రతి అంశంలో ఈరోజు అమూల్ డైరీని తీసుకొచ్చి మరి వాళ్ళు చిన్న చిన్నగా పరిగొడ్లు పెట్టుకొని కొంత ఆ వ్యవసాయంతో పాటు చేసుకునేటువంటి ఆ రైతుకి ఇంకొంచెం 4-5 రూపాయలు పెరగాలి లీటర్కి చేసినటువంటి ఆలోచనలు కానీ, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ సాగుతోంది. దీన్ని తప్పకుండా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం మాట్లాడలేకపోవచ్చు, ప్రతిపక్షం మాట్లాడటానికి నోరు లేకపోవచ్చు, ఏ మంచి విషయాన్ని మాట్లాడేటువంటి ఆ ధైర్యం లేకపోవచ్చు వాళ్ళ దగ్గర. కానీ ఈరోజు
సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయం కూడా వెళ్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంత సభలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఒక స్టేట్మెంటు ముఖ్యమంత్రి గారు ఇస్తే దానికి ఏం శాంటిటీ లేదన్నట్టుగా వాళ్ళ ఇష్టానుసారంగా పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవస్థలన్నిటినీ వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు బయట కూర్చొని ఈ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి విధానం తప్పకుండా అందరూ గమనించాలి. అంటే ఏ వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళ పరిపాలనలో వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేటువంటి వ్యవస్థే కావాలి, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడేటువంటి పనిచేసేటువంటి అధికారులే కావాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ప్రతి అంశాన్ని మొన్న ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు గౌరవ మన ఆర్థిక మంత్రి గారు కానీ ఇంత సవివరంగా అవేవో మనం చెప్పేటువంటి ఆయన తోచిన లెక్కలు కాదు అధ్యక్ష, ప్రతిదానికి ఒక సాక్ష్యంతో మేము మాట్లాడేవాళ్ళు. గతంలో మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా మా నాయకుడు ఏ రోజు కూడా ఒక సపోర్ట్ లేకుండా, ఏ డాక్యుమెంట్ సపోర్ట్ లేకుండా ఎప్పుడు కూడా వేగ్గా ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించేటువంటి అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అధ్యక్ష. ఏది మాట్లాడినా ఆ రోజు కూడా సాక్ష్యంతోనే మాట్లాడేవాళ్ళం. ఈరోజు కూడా ఒక కాగ్ నివేదిక ద్వారా మనం మాట్లాడుతూ ఉంటే ఆ కాగ్ అనే దానికి మరి వాడు ఎంత నిర్లక్ష్యంగా కాగ్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినవి చెప్తా ఉన్నారని అంటే వీళ్ళకి వాళ్ళు చెప్పినవి వాళ్ళు అంటేనే అది కరెక్ట్ అన్నట్టుగా లేకపోతే లేదన్నట్టుగా ఇంత విడ్డూరం అయితే ఎక్కడ ఉండదు అధ్యక్ష. వాళ్ళు చెప్పింది అంటే వాళ్ళు ఏదైతే చెప్తూ ఉంటారో వాటిని ప్రజల చేత వాళ్ళ అభిప్రాయాన్ని మన మీద రుద్దడానికి, వాళ్ళ అభిప్రాయమే కొందరు అభిప్రాయంగా తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నం బెడిసికొడుతుంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే దాదాపు 80% చిన్న సన్నకారు రైతులు అధ్యక్ష, చిన్న సన్నకారు అధ్యక్షుడు 3 నుంచి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతుల శాతం చూస్తే సుమారుగా ఇంకొక 10-12% ఉంటుంది అధ్యక్ష. ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు అంతా కలిపితే 5-6%. ఈ గొడవ అంతా చేసేది, మాట్లాడేది, ప్రచారం చేసేది ఆ 5-6%. ఏది లేబర్ లేరని, లేబర్ అందకుండా పోయారని, ఈయన ఇచ్చేటువంటి పథకాల వల్ల అందరూ సోమరిపోతులు అయిపోయారని, ఇవన్నీ మాట్లాడేది ఎవరు అంటే ఆ పైన ఉన్నటువంటి 5-6%తో మాట్లాడిస్తారు అధ్యక్ష. ఈరోజు మరి మనం బాగున్నట్టుగానే ఆ రైతు కూలీ కూడా బాగుండాలి కదా అధ్యక్ష. ఈరోజు పెరుగుతున్నటువంటి రైతు